Hey, sorry. Aniya? Yara? Inni samachara dratu mi anayini chustunnam. Manoor ela undi? Ivvela undi? Hollywood ki enduku vachavani? Evaina adigava? Avunu kadu. Manoor ela undi? Nuvvela undi Aniya? Hollywood ki enduku vachavu? Duniyappa. Ee janmala nu maravara. Amma cheppindi 100% correct. నువ్వు పుట్టినప్పుడు నర్సుని నెత్తుకోగానే నువ్వు సిగ్గుపడ్డావు. అది కాదనయ్య. నోర్మైరా, ఏది కాదు, ఇంకా బొట్టు ఉండలేదు, అప్పుడే నీ ఒంటి మీద బట్టలు లేవని ఏడ్చావట్లు. సరే కాపుతావా, నేను ఇప్పుడే అంత సిగ్గుపట్టడం లేదులే. సరే ఉన్నట్టుండి నువ్వేంటి ఇలా వచ్చావు? నీకు అమెరికా తెలుసా? ఎవరిది? ఈడియట్. నీకు జనరల్ నాలెడ్జే లేదు కదరా. అమెరికా ఎంత గ్రేట్ ఆర్టిస్ట్, ఎంత గొప్ప సినిమా తీశాడు తెలుసా నీకు? లగాన్ అనే సినిమా. ఆ సినిమాకి ఆస్కర్ అవార్డు వస్తుందని మొత్తం మన ఇండియన్స్ అందరూ ఎదురు చూశారు. కానీ నా కొడుకులు ఉన్నారే హాలీవుడ్ వాళ్ళు, అది ఇండియన్ సినిమా అన్న ఒకే ఒక కారణం చేత దానికి ఆస్కర్ ఇవ్వలేదా? ఆ రోజే డిసైడ్ చేసుకున్నాను హాలీవుడ్ వచ్చి ఇండియన్ స్టైల్లో సినిమా తీసి ఇక్కడ ఆస్కర్ అవార్డు తీసుకుని ఇండియా తిరిగి వెళ్ళాలని. వార్నర్ బ్రదర్స్ కు స్క్రిప్ట్ పంపించాను. ఓకే అయింది, నెక్స్ట్ వీక్ షూటింగ్. యు గాట్ ఇట్? ఆహా, వండర్ఫుల్ అన్నయ్య. నా సంగతి సరే, ఈ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది? నేను ఒక పెద్ద సైంటిస్ట్ దగ్గర పనిచేస్తున్నాను అన్నయ్య. అతని పేరు ఏడి దాస్ అని, మన తెలుగువారే. మేము ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలకు రోబోస్ తయారు చేసి పంపిస్తూ ఉంటాం. రోబోస్ అంటే మనుషుల్లో ఉండే మెషిన్సేనా? అదే. ఇంకొద్ది రోజుల్లో మేము ఏం రెడీ చేస్తామో తెలుసా? నిజమైన మనుషులే రెడీ చేస్తాం. మన దేశంలో 100 కోట్లకు పైగా రెడీ చేశారులే. అదేం పెద్ద విషయం కాదు. నేను చెప్పేది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి. అది అదే మన ఇల్లు. ఆ బిల్డింగ్ అనయ్య. అనయ్య, నువ్వు లోపలికెళ్ళి లగేజ్ తీసుకొస్తాను. ఏంట్రా నీ ఇల్లు? రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసినట్టుగా ఉంది. ముందు నువ్వు రా, నేను చెప్తాను కదా, రా. హలో సురే. ఏంటయ్యా, ఈరోజు మీ అన్నయ్య ఇండియా నుంచి వస్తున్నాడు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలన్నావు, నువ్వు వెళ్ళదా? ఏంటయ్యా ఈ అవతారం? ఆ కూలింగ్ గ్లాస్ ఏంటి, చేతిలో సిగరెట్ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, నేను సురేంద్ర కాదు, ఉపేంద్ర వాడు అన్నయ్యని. అయితే నేను అబ్దుల్ కలాంని. జోక్ లాపి ముందు ఫ్లైట్ ఎన్ని గంటలకో చెప్పు, నేను నీతో వస్తాను. ఓరిని. మీరిద్దరు కవల పిల్లలు నాతో చెప్పలేదు. కన్ఫ్యూజ్ అవ్వకండి సార్, నేను సురేంద్రని, ఇతను మా అన్నయ్య ఉపేంద్ర. హాలీవుడ్ లో సినిమా తీయాలని చాలా పట్టుదలతో ఉన్నాడు. ఎలా ఉందన్నయ్య? ఎరా, నేను ఇంకా సినిమా మొదలు పెట్టలేదు, అంతలోనే ఆస్కర్ అవార్డు రెడీ చేసావు నువ్వు. హలో, వెల్కమ్ టు హాలీవుడ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ బ్రెయిన్ రన్ ఇది, వండర్ఫుల్. ఏ మెటీరియల్ యూజ్ చేసావు? చాలా నేచురల్ గా. ఎవరా అమ్మాయి? హే, హూ ఆర్ యు? వాట్ ఆర్ యు డూయింగ్ దేర్? అనయ్య, తాను పక్కింటి అమ్మాయి మనీషా అని ఊరికే క్యూరియాసిటీతో చూస్తుంది నిన్ను. ఏంట్రా క్యూరియాసిటీ? అచ్చుడు కళ్ళ అప్పగించుకుని గొడ్ల గొప్పలు ఎలా చూస్తుందో. అనయ్య, ఆ అమ్మాయికి తెలుగు వచ్చానయ్య. రాణి వస్తే నాకేమైనా భయమా? ఏయ్, ఏంటలా చూస్తున్నావు? నేనేమన్నా జూలో కోతుల కనిపిస్తున్నానా? ఐ డిడ్ మీన్ టు డిస్టర్బ్ యు, ఐ వాస్ జస్ట్ వాచింగ్. ఐ గో, బై బై. జస్ట్ వాచింగ్ అంట, నాన్సెన్స్. నువ్వు ఇలా అరిచుండకూడదనయ్యా, పాపం బాగా భయపడినట్టుంది. భయపడినట్టుంది? ఆ అమ్మాయిని చూస్తే భయపడినట్టా ఉంది, నోరెళ్ళ పెట్టుకుని ఆయన ఎలా చూస్తుందో చూడు. నీకు వీళ్ళ గురించి తెలియదురా, ఇలాంటి వాళ్ళు నేను చాలా మందిని చూశాను. ఇలాంటి ఆడవాళ్ళు ఇండియాలోనూ అంతే ఫారెన్ లోనూ అంతే ఆ లుక్ చూస్తే కనిపెట్టేస్తారు. ఎలాంటి లుక్ అది? ఎలాంటి లుక్ అది? అది లుక్ కాదురా, రేపు రేప్ చేసినట్టు చూస్తాను తను. చిచి, నువ్వు అలా మాట్లాడకు ప్లీజ్. తను అలాంటి అమ్మాయి కాదు, తను చాలా ఇన్నసెంట్. ఏంటి ఇన్నసెంటా? తన రే,
ఇన్నసెంట్ అమ్మాయిని అలాగే డ్రెస్ చేసుకుంటారా? తన శరీరంలోని సగం భాగం ఎక్స్పోజ్ అవుతూ హాయ్ హౌ ఆర్ యు ను పలకరిస్తోంది. నాకు అమ్మాయి మొహం గుర్తులేదురా, అమ్మాయి బాడీ పార్ట్స్ అడుగు, ఫటాఫట డీటెయిల్ గా చెప్తాను. అనయ్య నువ్వు ఇలా మాట్లాడకనయ్యా, తను నీకు తెలియదు తన గురించి. వాళ్ళ తాత మన తెలుగువాడే తెలుసా నీకు? తనకి రామాయణ మహాభారతాలు తెలుసు, చక్కగా తెలుగు కూడా మాట్లాడుతుంది. ఏదో ఈ ఊరు కల్చర్ కాబట్టి అలా డ్రెస్ చేసుకుంది, అందుకని నువ్వు తన గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఏంట్రా, ఆ అమ్మాయిని బాగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? నేను చెప్తాను వినో, నెవర్ ఎవర్ ట్రస్ట్ ఎ ఫీమేల్. ఎందుకో తెలుసా? మేల్ కంటే ఫీమేల్ కి రెండు అక్షరాలు ఎక్కువ, ఎఫ్ఈ అనేవి. కెమిస్ట్రీలో ఎఫ్ఈ అంటే ఏంటో తెలుసుగా? అయాన్, H2O వాటర్ లాగా. చూడు, నువ్వు మంచి అప్కమింగ్ సైంటిస్ట్ వి, బ్రిలియంట్ బాయ్. హృదయాన్ని ఇలా పారేసుకుని బుర్ర చెడగొట్టుకోకు, తర్వాత బ్రెయిన్లెస్ ఫెలో అయిపోతావు. ఈ లవ్ గివ్ వదిలేసే, జీవితంలో పైకి రా. ఓకే, say the same, this is the mecca for any actor or filmmaker. Your life is a fantasy in this galaxy. Hey you, welcome to Hollywood. You're now in Hollywood. Welcome in Hollywood. Make it big, you gotta fake and dig. Life is a roller coaster, just to pin the poster. Neon lights, catch up a late night flight. You gotta play it right. Ooh, this is Hollywood. Yo, what a humdile, Hollywood. Welcome, humdile, Hollywood. తో మెరిసింది, రంగులతో విరిసింది, మనసునే దోచింది, లైఫ్ నే మార్చింది, హనివిల్లే నిలిచింది, హద్దులిక లేవంది, మయసబును మించింది, మాయల్లే చేసింది. అమృతం చిందింది, అద్భుతం చూపింది, వాదవాయేముంది, వండరే దాగుంది, పాపురే బాగుంది, బ్రహ్మకి అదిరింది. Superman, Batman, Spider-Man, Rambo, dancing to the mambo, wild horses, then horses, big profit and losses. Hey, this is Hollywood. Yo, what a humdile, Hollywood. Welcome, humdile, Hollywood. చేజారిపోతుందేమో అనిపిస్తోంది సార్. ఆ మనీష మా అన్నయ్యని చూసిన చూపులనే నాకు అనుమానం వస్తోంది. ఎలా చూసింది? అయ్యో, అది మీకు ఎలా చెప్పను,
ఒకరినొకరు ప్రేమించుకుంటే చూసుకుంటారే ఆ లుక్కు మత్తు మత్తుగా చూసే లుక్కు మా అన్నయ్యని తను చూస్తుంది ఆ చూపులో మత్తు ఉంది అప్పుడే నాకు అర్థమైపోయింది తనకి మా అన్నయ్య అంటేనే ఇష్టమని కానీ మా అన్నయ్య తనని ఏదోలా అర్థం చేసుకుంటున్నాడు ఏదోలా అంటే అది అది మీకు చెప్పలేనులేండి అది వేరే అంతే ఏమైనా తనకి నిజంగా నాకంటే మా అన్నయ్య ఇష్టంలాగా ఉంది ఎందుకంటే తను చూస్తే చాలు నువ్వు బెబ్బెబ్బే అంటావు కదా Hi, Suri. Hi, uncle. Hi, Manisha. How's it going? Yendi, what a chala hushar gama. Oh, today I saw a fantastic OP in action. Nubu manin chudan gileva. Yeah, studio ki valanu. He has already started shooting. He is so cool. Actors andarni yanta authoritative ga direct chestunnaru telusa. Vallandaru OP ki yanta maryadistunnaru telusa. నువ్వు అక్కడికంతా వెళ్ళి అనవసరంగా మా అన్నయ్యని ఇబ్బంది పెట్టకు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు సరదాగా వెళ్ళాను అంతే నువ్వు ఊరుకూరికి ఎందుకు వెళ్తున్నావు కాదు తను సరదాగా వెళ్ళినా కోపగించుకుంటాడు తను చాలా షార్ట్ టెంపర్డ్ ఓ అలాగా అయితే నేను రోజు వెళ్తాను ఐ జస్ట్ లవ్ షార్ట్ టెంపర్డ్ పీపుల్ Hi. Come inside, I'll show it to your car. Bye. Roju vachi rechagotti himsa padutho. Ye Hollywood industry better. Hi. I told you something about budget and okay, I'm working on it, okay? Ye vanaya, ela undi nee Hollywood work experience? Konni vishayalu adjust avutunanu. Evaina nu ikkada industry ki akkada industry ki baaga teda undira. ఇక్కడందరికీ డిసిప్లిన్ ఎక్కువ రూల్స్ రెగ్యులేషన్స్ అని చంపుతూ ఉంటారు క్రియేటివిటీకి వాల్యూవే లేదు ఆ డబ్బా మేనేజర్ గడు ఒకడు ఎవరైనా తీసుకొస్తాడు డిసిప్లిన్ ఉండబట్టే బాబు ఈ దేశం ఇలా ఉంది ఆ దేశం అలా ఉంది ఇండియా Hello. Hi, Manisha. Hi. What are you doing? Ah, my, nenu kiss cheyadam nenu chusanu studio. Adi kadu. Adi nenu. Kaasu, nuvu famous director OP ani. Koncham kuda courtesy lekunda nannu studio nunchi nettesavu. Ippudu innocent laugh chestunnavu. Hey, telakothi. Ikkada em chestunave? What are you doing here? Oh my God. I kissed the wrong person. No, I'm the right person. I want to kiss you. I'm sorry. It was my mistake. Mistake need kade. Mee tata evado kaakinaadla unnade. Vaadu mistake chesthe mee baa puttadu. Mee baa ikkada kochi mistake chesthe nuvu puttavu. Mistake ata mistake. Ikkada nunchi edatava nalugu vaayinchamantava. You look very sexy in that outfit. Sexy na. Thuni single apta sari. Velle kanache. Thank you. Bye. Manisha. Hey. నువ్వు ఎక్కడికి రా దాని వెనకాల వెళ్ళిపోతున్నావు కూతురు పని చేసుకో వాడు బెదిరించిన నవ్వుతూ పెడుతోంది భయపడమే లేదు నాకెందుకు అనుమానం తను వాడిని లవ్ చేస్తుందేమోనని అంటే మీ అన్నయ్యే నీకు విలన్ అది నీ మంచికే మంచికా కాదా మరి తనే వీధిలో పోయేవాడినే లవ్ చేయటం లేదు కదా నీ సొంత అన్నయ్యని అది అచ్చు నీలాగే ఉండే నీ అన్నయ్య సార్ సార్ కొంచెం మీరు ఊరుకుంటారా నేను తన్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు బాగా తెలుసు మా అన్నయ్య తనని ప్రేమించడానికి ముందు నేనేం చేయాలో చెప్పండి మా అన్నయ్య మీద నాకు అస్సలు నమ్మకం లేదు అసలే సినిమా మనిషి రోజుకొక హీరోయిన్ రోజుకొక కథ క్లైమాక్స్ చూడు సోరి నీ మనిష మీ అన్నయ్యని ప్రేమిస్తుందని నువ్వు అంటున్నావు అవునా ఏంటే అవును మీ అన్నయ్య నీ మనిష గురించి ఏమనుకుంటున్నాడు తనకలాంటి ఉద్దేశం ఏం లేదు మనిష గురించి నాకు బాగా తెలుసు తనకి అతని స్నేహం దొరికేంత వరకు ప్రెషర్ చేస్తూనే ఉంటుంది ఆ ప్రెషర్ కనుక ఎక్కువైంది అనుకోండి ఆ పైన ఏం జరుగుతుందో నాకే తెలియదు
మీ అన్నయ్యకి మనీష అంటే ఇష్టమో లేదో ముందు తెలుసుకో. లేదన్నాడు అనుకో గొడవే లేదు. బుంది అంటే శ్రీమద్ రామారమణ గోవింద గోవింద. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. ఏంటి జాగింగ్ ఎడుతున్నావా? ల్యాబ్కి వెళ్ళవా ఈరోజు? వెళతాను, ఇంకా టైం ఉందన్నయ్య. వెళ్ళడానికి ముందు నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి, ఏం మాట్లాడాలి? ఇలా విసుకుంటే ఏం మాట్లాడను? ఎప్పుడు చూసా నా మాట తీరే అంతరా. నా గురించి తెలిసి మరి అడుగుతావేంటి? సరే విసుక్కోను, కానీ విషయం ఏంటో చెప్పు. సపోజ్. ఏంటి సపోజ్? చెప్పరా, కొంచెం టైమింగ్ చెప్పడానికి. ఎందుకు నా రబ్బర్లా లావుతావు, త్వరగా చెప్పు. ఒకవేళ ఎవరైనా అమ్మాయి నేను లవ్ చేస్తే నువ్వేం చేస్తావు? లవ్ చేస్తే బెడ్రూమ్ చూపిస్తాను. అదేంటి? అవునరా, ఒక విషయం చెప్తాను విను. లవ్ గివ్ అంతా ఏం లేదు. ఒక ఆడమగ మధ్య ఉన్నది ఏంటో తెలుసా? జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్, సెక్స్. దాన్ని ఈ సమాజంలో ఓపెన్ గా చెప్పడానికి సిగ్గుపడతారని బ్యూటిఫుల్ గా లవ్ అనే పేరు పెట్టారు. కామానికి మరో పేరే ప్రేమ, తెలుసుకో. అయితే మనీషతో కూడా ఇలాగే అంటావా? మనీషా వస్తే చకచకా నా బెడ్రూమ్ తీసుకెళ్ళిపోతాను. దాని మొహం చూస్తుంటే తెలియట్లా కూర్చోమంటే పడుకునే టైప్ అని. మనీషా గురించి ఇలా మాట్లాడకనయ్యా. ఏమిట్రా, దానికి కొమ్ములు ఉన్నాయా? ఎప్పుడు చూసినా మనీషా మనీషా అంటావు. దాన్ని చూస్తేనే నాకు ఒళ్ళు మండుతోంది. మనీష అంట మనీష. అంటే మనీష నిన్ను ప్రేమించినా నువ్వు తన్ని ప్రేమించవు? ఏ ప్రేమించాలా తన్ని? వద్దు, అలాంటి పనులు ఏం చేయకు, నా కొంప మునిగిపోతుంది. నువ్వు చెప్పిందే కరెక్ట్లే. రైల చూడు, ఇంకోసారి నువ్వు నా దగ్గరకు వచ్చే. అనయ్య నీతో కొంచెం మాట్లాడాలి. అనయ్య నీతో చెప్పాలి నేను అన్నావో కోసి పారేస్తాను, జాగ్రత్త. అంటే నీ అన్నయ్య నీ ప్రేమకి అడ్డురాడని తేలిపోయింది. అవునవును, వాడికి తన మీద ఎలాంటి ప్రేమ లేదంట. ఇప్పుడు నేనేం చేయాలి? సింపుల్, తన దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పేసాయి. నేనొక్కనా? కాదు కాదు, ఓ 100 మందిని తోలుకెళ్ళి అందరూ ఒకేసారి ఐ లవ్ యూ అని అరవండే. నువ్వు ఈ జన్మలో బాగుపడవు. ధైర్యంగా తన ముందుకెళ్ళి ఐ లవ్ యూ అని నీ మనసులో ఉన్న మాట చెప్పవయ్యా. చెప్పినందుకు చెంప వాయిస్తే? మహాత్మా గాంధీ చెప్పారు కదా, ఇంకో చెంప చూపించు. ఇంకో చెంప వాయిస్తే? అయ్యో సురీ సురీ, తను ఎన్నటికీ అలా చెయ్యదు. నా ఉద్దేశం ప్రకారం తను సిగ్గుపడుతుంది. దిల్ హై హిందుస్థానీ. తను అమెరికాలో ఉండొచ్చు, కానీ ఇండియన్ బ్లడ్ సిగ్గుపడక తప్పదు. కరెక్ట్, సిగ్గుపడుతుంది. సిగ్గుపడి ఏం చేస్తుంది? ఆ తర్వాత నిన్ను కౌగిలించుకుని సూరి సూరి ఐ లవ్ యు టూ. టూవా? అంటే మా అన్నయ్య కూడా లవ్ చేస్తుందా? నీ అప్ప నా కర్మ. నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటుంది. టీఓఓ టూ. నేను మా అన్నయ్యని కూడా కలుపుకుని టీడబ్ల్యూఓ టూ అనుకున్నాను. ఆ తర్వాత ఏం చేస్తుంది? ఆ తర్వాత మీరిద్దరూ సలీం అనార్కళిలాగా లైలా మజ్నూలాగా స్వర్గ సుఖాల్లో తేలుతారు. సూర్యచంద్రుల్ని నక్షత్రాల్ని దాటి ఆకాశ వీధిలో ప్రేమకంటూ ఓ కొత్త లోకాన్ని సృష్టిస్తారు. ఇక నిత్య యవ్వన సుఖం పరమ సుఖం. What the hell do you mean you love me? Look, Suri, you've got me completely wrong. Yenno yeluga nuvvu naaku thalasu nizam, kaani nenu eppudu ninnu love cheyalanukoledu. You are my good friend, that's all. Ippudu sudden ga vachi I love you ante it's just impossible, Suri. Maraithe nu nannu preminchava? Oh, come on, Suri, I can't do that. Kaneesam try. What? Try cheyala? Are you mad? I'm sorry. Look, sorry. నాకు తగిన వాడివి నువ్వు కాదు. నువ్వు సాఫ్ట్ సైలెంట్ గా ఉంటావు. నేను ఫాస్ట్ స్పీడ్. అవర్ అవుట్లుక్స్ ఆర్ డిఫరెంట్. వి విల్ నెవర్ మ్యాచ్. మీ అన్నయ్య ఉన్నాడే ఉప్పి, అతనిలా ఉండాలి. బో మ్యాన్లీ, హీస్ మై మ్యాన్. హీ ఈవెన్ కమ్స్ ఇన్ మై డ్రీమ్స్.
పోషించి ఎంతో ఆరాధించి ఆమోదించి నన్నే ఆహ్వానించి ముద్దులిచ్చి నాలో కలగలిసి ముడిపించి ఓ ప్రియ సఖుడా నీ అప్ప నీకు వీసా ఇప్పించడం నాదే పొరపాటు. నువ్వెప్పుడు నాతోనే ఉండి ఈ రోబోలు గీబోలు చేసుకుంటూ ఉండు. నీకు ఈ ప్రేమ దామ ఇదంతా వేస్ట్. సురే, అరే ఏం సురే, ఏమైంది? కమాన్ కమాన్, అందరూ చూస్తున్నారు చూడు. దేర్ ఇస్ స్టిల్ హోప్. మీ అన్నయ్యకి తనంటే ఇష్టం లేదని మనకి తెలుసు. ఈ రోజు కాకపోయినా రేపైనా తను తెలుసుకుంటుంది. అప్పుడు నీకే ఛాన్స్. కబడ్రా, తను నన్ను ఎలాగో ప్రేమించదు. తనకి ఉప్పు ఇలాంటి వాళ్ళంటేనే ఇష్టం. నేను వాళ్లా కాగలనా? నువ్వు వాళ్లా ఎందుకు కావాలయ్యా? నువ్వు వాళ్లా తయారైతే మాకు పిచ్చి ఎక్కుతుంది, గ్యారంటీగా పిచ్చి. మీరు మా అన్నయ్య గురించి అలా మాట్లాడకండి, వాడు చాలా బ్రిలియంట్. అబ్బో, అయితే నువ్వు వాళ్ళకే బ్రిలియంట్ అవ్వు. నేను వాళ్లా కాబట్టమా, దానికి మరో జన్మెత్తాలి నేను. సురే చెప్పండి. ఇందాకేమన్నా? ఎప్పుడు? అదేనయ్యా, మళ్ళీ జన్మ గిన్మ ఏదో అన్నావు కదా. నేను ఉప్పిలా కావాలంటే మరో జన్మెత్తాలి అన్నాను. ఎస్, తదాస్తు. ఏమంటున్నారు మీరు? నువ్వు మళ్ళీ పుడతావు. మా అమ్మ నాన్న చచ్చి పదేళ్ళైంది, నేను మళ్ళీ పుట్టడం సార్? అది కాదయ్యా, నీ హృదయం ఉప్పి బ్రెయిన్. అప్పుడేమవుతుంది? మనిష ఆటోమేటిక్ గా నీ సొంతం అవుతుంది. Yeah.
हेलो 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 ఎలా ఉంది ఫెంటాస్టిక్ ఈ కంప్యూటర్ చిప్ కి మనకంటే ఉన్నతమైన బుద్ధి శక్తి ఉంటుంది మనిషిలా ప్రవర్తించడానికి నేను దీని ప్రోగ్రామింగ్ చేశాను ఒక రేంజ్ వరకు ఇది తనంతట తాను ఆలోచించి తద్వారా రియాక్ట్ అవుతుంది ఏదో ఒకటి అడుగు ఎలా జవాబిస్తుందో చూడు ఏయ్ 2 + 2 ఎంత 2వ క్లాస్ పిల్లని అడగాల్సిన క్వశ్చన్ అడుగుతావేంటో ఈ ఇడియట్ అయినా నీకు తెలియదేమో చెప్తా వేరు 2 plus 2 is 4. 2 into 2 is 4. 2 divided by 2 is 1. 2 minus 2 is equal to u. Ante? Ante 0 odd num. Idu kuda artham kada dadamma. Ela unde? Enti meer ilanti chip fix chesaru? Come on. Nannu ela egatalu chestunnado chudandi. Edo tamashale. Come on. Body fix cheddam. Tala disura. Rey chatra padaka jagratha padko. Kinda padikunda teeskellu. बोटी तलंटे इला माटाड़ता इंका बाडी तगिलिस्ते इंके माटाड़ता मोसुकोनि तीसुकोरा గుడ్ డ్రెస్ తీసుకుందాం కమ్ ఆన్ ఏవిటి వీడు మాట్లాడడం లేదు తినతిట్లు చాలలేదా చాలు బాబు ఎక్కడరా బాబు వీళ్ళగున్న ఇద్దరు మెంటల్ నా కొడుకులతోనే యాగలాగా చస్తున్నాను ఇక వీళ్ళు కూడా వాళ్ళతో కలిస్తే నా పని అంతే నాలాగ ఇంకొకడు ఉన్నాడా ఎవడు వాడు వీడెవడరా బాబు నా మాటలు వీడి వినపడుతున్నాయా ఏయ్ ఇడియట్ నీది ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో రాస్తాను చదువుతాను మాట్లాడతాను తెలుసా అయ్యో 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 నా మాటలు నిజంగానే నీకు అర్థమవుతున్నాయా అబ్బా ఇన్నాళ్ళకి నా మనసులో ఉన్న కష్టాలు చెప్పుకోవడానికి నువ్వు అక్కడ దొరికావు నీకు భద్రాచలం తెలుసా నీకే తెలుస్తుంది నువ్వు ఇప్పుడే కదా పుట్టావు నేను భద్రాచలంలో ఆ కొమ్మ మీద ఈ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీద ఆ కొమ్మ మీదకి దూకుతూ హాయిగా ఉండేవాడిని ఆ జిత్తుల మీద నక్కలోడు ఉన్నాడే రెండే రెండు రాళ్లతో గురి చూసి కొట్టి పట్టేశాడు నా కొడుకు ఎప్పుడో కప్పుడు నాకు దొరకపోడు సరే అదలా ఉంచు వాడి దగ్గర నుంచి ఈ ముసలి సైంటిస్ట్ చెత్తనా కొడుకు దొంగ సచ్చినోడు అడ్డగాయదా ఎదవ ఎదవన్నారా ఎదవ వీడిని తిట్టడానికి ఇంతకంటే మాట దొరకడం లేదు ఆఫ్టర్ ఆల్ 27 రూపాయలకు నన్ను కొనుక్కుని ఇక్కడికి తీసుకొచ్చి అసిస్టెంట్ అన్న పేరుతో అడ్డమైన పనులన్నీ చేయించుకుంటున్నాడు బ్రదర్ నువ్వు దొరకడం నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నా పేరు శ్రీనివాస్ ఏ శ్రీనివాసు భారతదేశంలో ఏదో కొండ మీద ఉన్న దేవుడు అంట దేవుడా నువ్వు చూసావా నాకు తెలియదు కానీ దొంగ నా కొడుకు మనుషులు ఉన్నారే తప్పు చేసినప్పుడల్లా ఆకాశం వైపు చూసి దేవుడా అని అరుస్తూ ఉంటారు కానీ ఇంతవరకు ఏ ఒక్కడు నేనే దేవుడని దిగి రావడం పేరా నువ్వు ఇప్పుడే కదా పుట్టా ముందు నాలో డ్రెస్ వేస్తారు ఆ తర్వాత పేరు పెడతారు అది కూడా దేవుడి పేరు అంటారు అరే అది చూడు డ్రెస్ తీసుకొస్తున్నారు నీకు డ్రెస్సా చూడు చూడు అది కూడా తీసుకొస్తున్నారు రంగు రంగుల డ్రెస్ అమ్మాయిల ఫోటోలు కూడా ఐదారు జిప్పులు పదిహేను గుండీలు వద్దు బాబు వద్దు ఇప్పుడు వేస్తున్నారా తర్వాత తీయమంటారు వేయడం తీయడం ఇకంటే ఇక పైన చూడు తమాషా చేతులు కాళ్ళు మూమెంట్స్ స్టిఫ్ గా ఉన్నాయి అలాగా చేపేగతు దించు అయ్యో నా కాలు ఎత్తితే సౌండ్ రాలేదు ఇప్పుడు అది ముసలాడి జిమ్మిక్కు మానవ సృష్టి అందుకే శబ్దాన్ని విలువ లేదు గుడ్ స్మార్ట్ గా ఉన్నాడు కదా స్మార్ట్ ఆ సూర్యుడిలాగే చండాలంగా ఉన్నాడు షట్ అప్ ఎవరినంటున్నావు నువ్వు ఏయ్ నా మాటలు అర్థమవుతున్నాయని వాళ్ళకి చెప్పకు నువ్వు లేని టైంలో వాళ్ళు నీతో ఏమేం చేయించాలనుకుంటారో అదంతా నీతో చెప్తాను మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా గురు కరెక్ట్ సరిగ్గా చెప్పావు ఆఫ్ కోర్స్ ఐ యామ్ ఆల్వేస్ రైట్ ఓహో అయితే నాకు పేరు పెట్టు చూద్దాం ఓహో
వీడికి పేరు కావాలంట. మరి నాకు పేరుదా? ఏయ్ నువ్వు చూడడానికి నాలాగే ఉన్నావు, అంత మాత్రం నేను నీలాగే పూలు అనుకోక పిచ్చనా కొడక. ఈ శతాబ్దంలో గ్రేటెస్ట్ డిస్కవరీ ఇతను. తనంతట తానే ఆలోచించి మాట్లాడగలిగే మానవ యంత్రం, సృష్టికే సంచలనం. అయ్యో పాత పద్ధతులే బాగున్నాయి. ఇతన్ని మనం US-47 అని పిలుద్దాం. US-47 అంటే యు ఫర్ ఉపేంద్ర, ఎస్ ఫర్ సురేంద్ర, 47 గన్ నెంబర్. అంటే ఈ గన్ ద్వారా మనం నీ సమస్యని పరిష్కరిద్దాం. సరే కానీ నాకు ఈ పేరు నచ్చలేదు. నాకు నచ్చలేదు, అంత కార్ నెంబర్ లా ఉంది. నాకు నచ్చింది, ఫిక్స్ చేసుకోండి పేరు. థ్యాంక్ యూ. నేను పూర్తిగా రెడీ అయ్యాను, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. ముందుగా నేను చెప్తాను, నేను చెప్తాను. చెప్పు. ఇప్పుడు నువ్వు నా మనిషి దగ్గరికి వెళ్ళాలి. నా మనిషి దగ్గర ఉన్నప్పుడు నేనే నువ్వు. ఎక్కడుంటాను? తను ఇప్పుడు కాలేజీలో ఉంది. నేను నిన్ను పూర్తిగా ప్రోగ్రామింగ్ చేశాను. ఈ ఊళ్ళో ఉన్న బిల్డింగ్లు, ఏరియాలు, మనుషులు అంతా నీకు తెలుసు. అలాగే మనీషాను చూసిన వెంటనే నువ్వేం చేయాలన్నది నీకు తెలుస్తుంది. నువ్వు వెంటనే వెళ్ళి తనతో మాట్లాడి ఒక గంటలో తిరిగి వచ్చేయాలి. డోంట్ వరీ మై డియర్ ఫ్రెండ్, ఇక ఈ US-47 ఎవరు ఆపలేరు. చూస్తూ ఉండండి, ఇలా రెచ్చిపోతాను. సారీ, అతను తిరిగి వచ్చాక ఒకసారి చెక్ చేయాలి. నాకు ఇందాకే అనుమానం వచ్చింది, ఇక్కడ మన ఇద్దరితో కాకుండా వేరెవరితోనో మాట్లాడుతున్నట్టున్నాడు. Ladies and gentlemen, funky drums from hell. సూపరు సూపరు, ఎత్తులు సూపరు, బంపరు బంపరు, షేపులు బంపరు. పిజ్జా బర్గర్ బెస్ట్, మా పులవ చారే టేస్ట్. మీ డిస్కో డాన్స్ వర్స్ట్, మా డప్పు డాన్స్ బెస్ట్. సూపరు సూపరు, ఎత్తులు సూపరు, బంపరు బంపరు, షేపులు బంపరు. పిజ్జా బర్గర్ బెస్ట్, మా పులవ చారే టేస్ట్. మీ డిస్కో డాన్స్ వర్స్ట్, మా డప్పు డాన్స్ బెస్ట్. Africana, Papa, now Americana. Come on, mama, Americana, what's the nation, Indiana? Choli ke piche, thakite shaku. Bin Laden aina kada sheku. Hey, fashion TV lo anta boru. Midnight masala chuste joru. Sachinni bapuni ichindi ma desame. సూపరు సూపరు, ఎత్తులు సూపరు, బంపరు బంపరు, షేపులు బంపరు. పిజ్జా బర్గర్ బెస్ట్, మా ఉలవ చారే టేస్ట్. మీ డిస్కో డాన్స్ వర్స్ట్, మా డప్పు డాన్స్ బెస్ట్. కొండల్లో కలిగే హాయి, అమెరికా నగరంలో ఉందా భాయి.
ఎథనాల్ సాలూన్ లా యాక్షన్ కన్నా ఆంధ్రా మెగా స్టార్ స్టైల్ విన్నా జీరో ని వేదాన్ని ఇచ్చింది మా దేశమే సూపర్ సూపర్ ఎత్తులు సూపర్ బంపరు బంపరు చేపులు బంపరు పిజ్జా బర్గర్ బెస్ట్ మా ఉలవ చారు టేస్ట్ మీ డిస్కో డాన్స్ వర్స్ట్ మా డప్పు డాన్స్ బెస్ట్ చుచ్చు 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 ఫంకీ డ్రమ్స్ ఫ్రమ్ హెల్ Siri, you're absolutely wonderful. I couldn't believe my eyes. Hala dance cheyadam nuvu ekkada nechukunnav? Adi. You know, I couldn't imagine you could be so vibrant, so energetic. My friends were blown away. Yeah. Ayyo. Yeah, my dear Siri. Attagadida. Adugutunte samadhanam kuda cheppaledu. అమ్మని చూస్తే చాలు. నువ్వు ఇలా ఉంటావని నాకు ముందే తెలుసుంటే నేను నిన్ను ఎప్పుడూ లవ్ చేసేదాన్ని. ఆలస్యం చేస్తే కొంపలు అంటూ పోయేటట్టున్నాయి. ఏదో ఒకటి చెయ్యాలి. సారీ. హాయ్ మనీషా. హాయ్. ఓసారి ఇలా వస్తావా? ఎవరు? నేనా? నువ్వేనయ్యా? ఇలా రా. ఇప్పుడే రావాలా? ఇక్కడ సర్క్యూట్ ఫిక్స్ అవడం లేదు, త్వరగా రా. Excuse me, please. అయ్యో ముసలు అక్కడ పానకంలో పడకలాక ఇప్పుడెందుకు పిలుస్తున్నాడు? Silly idiot. At least you could have told me about Suri. You little monkey. You should have been there and seen him dance. ఎంత అందంగా డాన్స్ చేశాడు తెలుసు అతను. Oh, wow. అప్పుడే డ్రెస్ చేంజ్ చేసావా? Yes, of course. నువ్వు వచ్చిన తర్వాత కూడా ఆ చెత్త డ్రెస్ వేసుకుంటాను అనుకున్నావా? ఎలా ఉంది ఈ డ్రెస్? చాలా చాలా బాగుంది. నిన్ను సర్ప్రైజ్ చేయాలని అలా చేశాను మాను డియర్. నువ్వు మాను డియర్ అని పిలిచే స్టైల్ నాకు చాలా నచ్చింది. Is it? అది ధనంతరదే వస్తుంది. నా హృదయం ఎప్పుడు మను 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 డియర్ అని కొట్టుకుంటుంది. ఇది కొంచెం ఎక్కువ ఎక్కువ అనిపించట్లేదు మీకు? లేదు, కొంచెం ఎక్కువగానే ఉంది. మ్యూజిక్ కూడా నేర్చుకున్నావా? నేనేం నేర్చుకోలేదు. మ్యూజిక్ ఏంటి? అన్ని వచ్చు నాకు, అన్ని నా బ్లడ్ లో ప్రవహిస్తున్నాయి. అది మ్యూజిక్ నా బ్లడ్ లో ప్రవహిస్తుంది. కానీ ఏం చేయను, ఆ ముసలా కొడుకు ఎప్పుడు నన్ను పాడద్దు పాడద్దు ఆపేస్తూ ఉంటాడు. ఇడియట్, వాడికి అసలు మ్యూజిక్ సెన్సే లేదు. ఇది ఇదే ఎక్కువగా ఉంది. లేదు, కరెక్ట్ గానే చెప్తున్నాడు. అంటే నా మీద నీకు పిచ్చి ప్రేమ కదూ? నిన్ను కాదు డార్లింగ్, లోపల ఒకటే డిస్టర్బెన్స్, అందుకనే వాళ్ళు నరిచాను. ఆ ముసలి కుంట నక్కకి అసలు రొమాన్స్ అంటేనే తెలియదు. వాడి సంగతి అలా ఉంచు. నేను అడిగిన దానికి ఆన్సరే చెప్పలేదు. నీకు నేనంటే అంత ఇష్టమా మనోటియా? ఇష్టం మాత్రమే కాదు, లేదు లేదు, మెషిన్ మనిషి అవుతున్నాడు. అంటే? అంటే తను నీకు ముద్దు పెడితే ఎలా ఉంటుందో అతనికి అలాగే ఉంటుంది. నువ్వు దేనికి అసూయ పడతావు సూరి? నాది ఎంతో వండర్ఫుల్ క్రియేషన్ అని నువ్వు గర్వపడాలి, గర్వపడాలి.
Hello, Zio. Hi, Suri. Hi, how are you? Fine. Come on, let's go. Ekkadiki. It's your choice. Ekkadikaina sare jolly ga tirugutam, enjoy cheddam. Come on. So bye, girls. Bye. Yeah. మనిషో మెషినో మనిషాతో వాడు చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. నా మనిషాతో ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. కనుక నిజంగానే మనిషి అయి ఉంటే వాడు పీక పిసి చంపేస్తాను. చూడు 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 సూరి, ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం? నీకోసం. నీకు ఆ అమ్మాయి దక్కాలి కదా, నువ్వు ఇలా అప్సెట్ అయితే ఏం ప్రయోజనం? కొంచెం ఓపి పట్టాలి. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. Very beautiful. Hi, good afternoon. May I take your orders, please? Ice cream thetava? Sure. Neeku? Neenemi tenanu. Nuvvu tinu. Nuvvu teesukuntene nenu teesukuntanu. Two ice creams, please. Which flavor? Your choice, baby. Atsare, vadi ice cream nen chestadu? Telidu. Telida. Telidu antarante meere kada vadi tayar chesindi? Chesanu. కానీ తినేటట్టుగా ప్రోగ్రామ్ చేయలేదు. అందుకు మీరు ఏదో చేయాలి కదా. అదే ఆ చిప్పు, సెల్ఫ్ లోడింగ్, సెల్ఫ్ కమాండింగ్. నేనేగా నీకు చెప్పాను, ఒక రేంజ్ వరకు తనే ఆలోచించుకొని దాని ప్రకారం నడుచుకునేలా చిప్పుని ప్రోగ్రామింగ్ చేశానని. కానీ ఈ సొంత బుద్ధి ఎలా వచ్చింది? వెంటనే హోటల్ కెళ్ళి వాళ్ళని గమనిస్తూ ఉండవు. గో ఫాస్ట్. మీ అన్నయ్య అతను ఒకరినొకరు చూసుకోకూడదు, మాట్లాడకూడదు. కేర్ఫుల్, గో ఫాస్ట్. ముఖ్యంగా నిన్నెవరు చూడకూడదు. ఓకే. ఐ లవ్ యూ, లవ్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Oh my god, how can I have it like that? నేను అలాగే తాగుతాను. అది చల్లగలేదు? ఆఫ్ కోర్స్ అది చల్లగా ఉంది, బట్ నేను బుడుకు రక్తం గల యువకుణ్ణి. బుడుకు రక్తం గడిది గుట్టెం కదా. ఐఎమ్ రియలీ గ్రేట్, యు నో, యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నేను ఏం కావాలన్నా తింటాను, ఏం కావాలన్నా తాగుతాను, ఏం కావాలన్నా చేస్తాను. What's wrong? Something is wrong. కడుపులేదో గజిపిచ్చిగా ఉంది. ఒకసారి బాత్రూమ్ కెళ్ళరా. బాత్రూమా? బాత్రూమా? Oh, don't feel shy. You can use the bathroom. It's there. You silly. I don't think they'll be able to do all that synchronizing stuff so fast. Okay, it's all right. I'll leave it to you. Oh, bathroom gali vidhen chestadu na moham. Yeah. What's in there? హాయ్ సూరే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది నేను నిన్ను అడగాలి. నువ్వేం చేస్తున్నావు రా ఇక్కడ? అదే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సెంట్రల్ సర్క్యూట్ ప్రాబ్లం అయింది, మనీషా ఏమో ఇక్కడికి వెళ్ళమంది. నాకు ఈ ప్లేస్ ఫీట్ కాలేదు. ఇక్కడ అందరూ ఏంటో విచిత్రంగా అన్ని ఏదో ఓపెన్ చేసి. షట్ అప్. మనంతా మనుషులరా, వాళ్ళు ఏవేవో చేస్తారు, అదంతా నీకు అనవసరం. సరే, ఐస్ క్రీమ్ నేం చేసావు? తాగేశాను. ఏ అలా చేయకూడదా? అడగడం చూడు, దద్దమ్మ అది కూడా తెలియదా నీకు? వెట్టుగా వస్తువులు ఏమైనా లోపలికి వెళితే సెంట్రల్ సర్క్యూట్ జామ్ అవుతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది, తెలియదు నీకు? ఏయ్, నువ్వే కదా చెప్పావు తనకి ఎటువంటి అనుమానం కలగకూడదు అని. అందుకే నేను తన కోసం ఐస్ క్రీమ్ తాగాను. ఊరికి తిట్టావనుకో, ఒక్క గుద్దుగుత్తా చచ్చి ఊరుకుంటావు. రిలాక్స్ అవ్వయ్యా, కోపగించుకోకు. సరేరా, ఇప్పుడు నేనేం చెప్తానో అలాగే చేయాలి. ఇలా నిచ్చు, ఓపెన్ చెయ్యి. నువ్వు చెయ్యి, అంతకంటే నీకు పనే ఉంది. Hi, my brother, twins. అయ్యో, వాడికి ఎందుకు హాయ్ చెప్పావు? వాడు తప్పుగా అనుకోకూడదని.
వాడెందుకు తప్పుగా అనుకుంటాడు? నువ్వే కదా చెప్పావు మనుషులు వేరు నేను వేరు నాకు లేని వేవేవో మనుషులు కొట్టాయని. అందుకే తెరికి మీ మనుషులు ఏమేం తింటారయ్యా? వాట్ ఆర్ యు డూయింగ్? పద లోపలికి వెళ్ళి సరిగ్గా డ్రెస్ చేసుకోపో. ఏ ఇక్కడ చేసుకోకూడదా? అయ్యో నీకు అర్థం కావట్లేదు, ఇక్కడే చేసుకుంటే అందరికీ తెలిసిపోతుంది. వెళ్ళు లోపలికి వెళ్ళు. మెంటల్ నా కొడుకులా ఉన్నాడు చూడు, నేను పిలిచినప్పుడే నువ్వు బయటికి రావాలి. ఓకే ఓకే. అయ్యి అన్నయ్య వచ్చాడు, అన్నయ్య వచ్చాడు, అన్నయ్య వచ్చాడు. ఏమిట్రా చిన్నపిల్లాడగా అన్నయ్య వచ్చాడు అన్నయ్య వచ్చాడు అని? అదే అన్నయ్య, నేను చూసినట్టు నాకు సంతోషం వేసింది. నువ్వు నాకు దేవుడు లాంటి వాడివి కదా. ఓకే కాదు, ల్యాబ్ లేదో పనుందని చెప్పి ఇక్కడేం చేస్తున్నావు రా మనీషా తోటి? అది కాఫీ కాఫీ తాగుదామని ఇక్కడికి వచ్చారు. మనీషా కనిపించింది, నువ్వా కూర్చున్నావు? నేనే కూర్చున్నాను. నేను కూర్చోడం వెంట్రా, నువ్వే కదా కూర్చోలేదు మనీషాతో. నేనే కూర్చున్నాను, నేనే కూర్చున్నాను. అచ్చరే కానీ నువ్వు షూటింగ్ వెళ్తానని ఇక్కడికి వచ్చావేంటి? షూటింగ్ కదరా ఇడియట్, ఎడిటింగ్ రూమ్కి వెళ్తానని చెప్పాను. హాయ్, యు స్టిల్ హియర్? Where you get new dress? What's your problem? Sorry, I am asking only. బట్టల నా కొడుకు న్యూ డ్రెస్ అంటాడే, కుదిరించిన ఇదే వేసుకుని ఉంటే. ఎరా ఇవన్నీ ఖాళీగా ఉంటే దాంట్లోకి వెళ్ళి తగలాడతావేంట్రా? అన్నయ్య అది అది ఇవన్నీ అదుగు అచ్చుడు అచ్చుడు అచ్చుడు, ఇవన్నీ క్యాకు. ఏంటి ఇదే? సేఫ్టీ ఎయిడ్స్. కర్మ నీకు నట్లు లూస్ అయిపోయి, త్వరగా రా, మనిషి అక్కడ వెయిట్ చేస్తోంది. త్వరగా రారా. నేను వచ్చేందుకు నువ్వు బయటికి రాకరా, నీకు దండం త్వరగా రాపోయో నా కొడక పిసికేస్తాను. నా బతుకు ఇలా అయిపోయిందండి. ముందుకెళితే నొయ్యి, వెనకొస్తే గొయ్యి. ధైర్యం ధైర్యం తెచ్చుకోవాలి. గాడ్, చాలా నీరసంగా ఉన్నావు. షల్ ఐ గో టు ది డాక్టర్? డాక్టర్? నో డాక్టర్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ ప్రాబ్లమ్. వాట్ ఇస్ యువర్ వేరింగ్? ఇట్స్ నియర్ జాకెట్. జాకెట్ స్వెటర్ ఎక్స్చేంజ్. బాత్రూమ్ లో కన్ఫ్యూషన్, కన్ఫ్యూషన్. నువ్వు అప్పటి నుండి వెళ్ళి కార్లో కూర్చొని వచ్చేస్తానా? దీంతో తిరగడం మొదలెట్టాడుగా వీడికి పిచ్చి పట్టినట్ట. ఇంకా బతికిపోయినా మనిషి అక్కడ డౌట్ అలేదు, ఎలాగోలా మేనేజ్ చేసాం. రే త్వరగా బయటికి రా. ఏయ్ రెస్పెక్ట్, రెస్పెక్ట్. ప్లీజ్ బయటికి రండి సార్. రే ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎంతసేపటి లోపల ఉండాలి? అది అన్నయ్య వచ్చాడు, ఒకటే కన్ఫ్యూషన్. కష్టపడి ఎలాగోలా మేనేజ్ చేసుకుని వచ్చేసాను. నువ్వెళ్ళు, నువ్వెళ్ళు. మనిషి కార్ దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ మా అన్నయ్య కంట పడితే దయచేసి ఆయనతో మాట్లాడకు. మాట్లాడితే ఏమిటి, వాడు ఏమైనా పెద్ద లార్డా? ఇదిగో నాతో అనవసరంగా పెట్టుకుంటే వాడి ఫేసు పచ్చడైపోతుంది. అది కాదు, నువ్వు మెషిన్ మని అన్నయ్యకి తెలిస్తే ఊరంతా స్ప్రెడ్ చేస్తాడు. ఆ తర్వాత మనిషికి తెలిసిపోయిందంటే మన ప్లాన్ అంతా పాడైపోతుంది. సరే దోపకు. రే సూరి, మీట్ మోనికా, హీస్ మై యంగర్ బ్రదర్ సూరి. హాయ్. ఏంట్రా అలా చూస్తున్నావు? అస్తమానం టాయిలెట్కి వెళ్తున్నావు, ఏంటి విషయం? ఒంట్లో ఏమన్నా బాగోలేదా? అది ఏం లేదనయ్యా, స్టమక్ కొంచెం అప్సెట్ అయింది. ఐస్ క్రీమ్ తిన్నాం కదా. కమ్, లెట్స్ గో టు యువర్ డాక్టర్. లుక్, ఐ నో ఎ గుడ్ డాక్టర్. వన్ ఇంజెక్షన్ అండ్ హీ విల్ బి ఆల్రైట్. అయ్యో 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 అయ్యో, నో నో ఇంజెక్షన్, ఐ యామ్ ఆల్రైట్. బాయ్ బాయ్. He's a very shy. Excuse me, was that your brother? Yes. He was looking exactly like you. Yeah, twins. Thank God for that. Why do you say that? Your twin ran away without paying his bill. Don't worry, I'll pay for him. Chettala kodku, veedu okkadu chaalu naa porugu theedaniki. Thank you. Hey. I'll get the change. Idiot. I don't like all this. I'm ashamed of having a brother like him. What will you people think about Indians? Come, let's go. Come. Excuse me, sir. Yes. Your change.
But the person who just went... That was my brother who just went. Then the one who went earlier? That was also my brother. But... But? Can't a woman give birth to 3 babies at a time? Of course she can. Yeah, that's what my mother did. And we all look alike. Okay? Keep the change. Bye. I'll do anything and everything just for you. Thanks a lot. Yes, what do you want? We want a girl. Manu? But why? Cause we like her. Now get lost, buddy. How was that? Good show. Come on. Yeah! Yeah! నేను సామాన్యుని కాదు. ఎలా ఉంది? చూసి అలా గింజుకుంటున్నాడా వీడు? చేస్తారా? లెట్స్ మూవ్, కమ్ ఆన్. ఏమిట నీ కూడా? దట్స్ బ్యాడ్. పార్క్ లో గొడవ పడ్డా. మనం వెంటనే వాడిని రీప్రోగ్రామింగ్ చేయాలి. నువ్వు ఆ టైంలో అక్కడే ఉన్నావు కదా, వాడిని కంట్రోల్ చేసి ఉండాలి, వాడిని ఆపుండాలి, గొడవ పడద్దని చెప్పుండాలి. నేను ఊరుకుంటానా? కంట్రోల్ చేశాను, చెప్పాను వాడితో. రే రే, నిన్నెందుకు మనీషా దగ్గరికి పంపించావు తెలుసా? తను నన్ను లవ్ చేయాలని. ఏం కూసావు? లోపర్ నా కొడక. అదంతా పాత కథ, ఓల్డ్ స్టోరీ. ఓల్డ్ స్టోరీనా? ఎస్ బ్రదర్. కొత్త కథ ఏంటో తెలుసా? నేను మనీషా లవ్ చేస్తున్నాను, మనీషా నన్ను లవ్ చేస్తోంది, నువ్వు అవుట్. నీ మొహానికి లవ్ లవ్ ఒకటి, నువ్వు లేపకరా. అప్పుడు నీ తల చెక్కేసేసి అందులో చిప్ తీసి అవతల పారేస్తాను. నువ్వు లవ్ ఎలా చేస్తావు నేను చూస్తాను. ఏమన్నా చిప్ తీస్తావా? ఏంటి, వాడు నిన్ను నిజంగానే విసిరి పారేశాడా? ఏం నవ్వుతున్నారు మీరు? సాడిస్ట్ లా ఉన్నారు చూడండి, చూడండి ఎంత దెబ్బ తగిలిందో చూడండి. భయంకరమైన సాడిస్ట్. ఏంటే ఏంటి చూస్తున్నా? చూస్తావా? చూడు చూడు. నవ్వకండి సార్ అలా. మీరు ఇవాళ నన్నుకొట్టిన వాడు రేపు మిమ్మల్ని కొడతాడు. మీరు తట్టుకోలేరు, నేను చిన్నవాడిని కాబట్టి తట్టుకున్నాను. వాడు నన్ను ఏమీ చేయలేడు. ఆ US-47 ని సృష్టించింది నేనే కదా. వాడిని ఎలా కంట్రోల్లో పెట్టాలో నాకు బాగా తెలుసు. ఈ ముసలి సైంటిస్ట్ తో పెద్ద బాధ అయిపోయింది. ఏమిటయ్యా ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తావా? కూర్చోవయ్యా, చెప్తాను. ఏంటి చెప్పేది, త్వరగా చెప్పు. చేసి ఓ 10 డేస్ అయి ఉంటుంది, అవునా? అవును. అందుకే అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేవో అని చెక్ చేస్తున్నాను. దట్స్ ఆల్. నువ్వేటయ్యా చెక్ చేసేది? ఈరోజు చూసావుగా ఆ మనిషిని ఎలా మేనేజ్ చే. వీడు కంట్రోల్ దాటిపోతున్నాడని చెప్పావు కదా, ఇప్పుడు చూడు ఇందులో కొన్ని మార్పులు చేయాలి, లేదంటే వీడు చేయి దాటిపోతాడు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఈరోజు రాత్రికే మార్పులు చేస్తాను. రేపు ఉదయం చూడు వీళ్ళలో ఎంత మార్పు వస్తుందో. గురుభ్యో నమః. సార్, నాకెందుకో ఈ ప్రపంచం చాలా కొత్తగా కనిపిస్తుంది. ఎందుకని సార్? సార్, తమ నేను రాత్రి నా తలనేదో పరీక్ష చేసినట్టున్నారు, ఎందుకో తెలుసుకోవచ్చా?
నీలో కొన్ని మార్పులు చేయాలని. అవును, నిన్న నువ్వు నన్ను రకరకాలుగా నోటుకొచ్చినట్టల్లా తిట్టావు. అవి గుర్తులేవా నీకు? నేను తమని నోటుకొచ్చినట్టు తిట్టానా? మరి ఇంకేంటి? ఐఎమ్ రియల్లీ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇక మీదట ఆ విధంగా నేను నడుచుకోను సార్. నాకు తెలుసు, ఇకపై నువ్వు అలా ప్రవర్తించడం కుదరదు. 47 రాత్రంతా ఆపణ మీదే నేనున్నాను. నిన్ను నేను సభ్యత గలవాడిగా సంస్కారవంతుడిగా ప్రోగ్రామింగ్ చేశాను. ఇక నుంచి నువ్వు అందరితోనూ వినయ విధేయతలతో నడుచుకుంటావు. నిన్న మాట్లాడినట్టుగా అసభ్యంగా నువ్వు మాట్లాడవు. ఓహో, రాత్రంతా ఈ ముసలాడి చేసింది ఇదేనా? సార్, నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నహి వినయేన సదృశం జ్ఞానం అని. వినయాన్ని మించిన జ్ఞానం మరొకటి లేదు. ఒక వ్యక్తి వినయ విధేయతలతో నడుచుకుంటే అతడికి ఉత్తమమైన సంస్కారం ఉందని తెలుస్తుంది. సామాన్యంగా ఒక మనిషి హృదయ స్పందనను బట్టి, నాడి స్పందనను బట్టి అతడు ఎలా నడుచుకుంటాడన్నది అతడు పెరిగిన రీతి అతడి సంస్కారాన్ని తెలుపుతాయంటారు. కర్మ కర్మ ఏమిటిదంతా? కర్మ కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచా. ఏమిటి నవ్వుతున్నారు? వీడిలా మాట్లాడితే నా పని గోవింద. వీడు ఇదే విధంగా తన దగ్గరికి వెళ్లి శ్రీకృష్ణుల గీతోపదేశం చేస్తూ కూర్చుంటే తను నన్ను పూర్తిగా రిజెక్ట్ చేసి పారేస్తుంది. రిజెక్షన్ అంటే తిరస్కారం. సూరి గారు, ఈ తిరస్కారం అంగీకారం ఇవన్నీ మన జీవితంలో మామూలే. ఏంటి ఈయన నవ్వుతున్నారు? ఇదంతా మీ వల్లే. మీరు చిప్ మార్చేందు వల్ల వాడు ఇలా బాగుతున్నాడు. వాడు ఇలాగ బాగుతుంటే మన ప్రాణంతా పాడైపోతుంది. వెళ్ళండి, వెళ్ళి మార్చండి. తమరు మళ్ళీ నా శిరస్సును పరీక్షిస్తారా? అవునయ్యా, నువ్వు ఇలాగే ఉన్నావనుకో మేము అనుకున్నది జరగదు. ఏం చేస్తాం చెప్పు, మంచివాళ్ళకి ఇది కాలం కాదు. అవును, బట్ మంచివాళ్ళు ఎప్పుడు మంచివాళ్ళుగానే ఉంటారుగా. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఆ ఫోటోలో ఉన్నారే ఆయనలా అయిపోతావు. సార్, ఆ ఫోటోలో ఉన్న పుణ్యాత్ముడు ఎవరు సార్? ఆయన జాతిపిత మహాత్మా గాంధీ గారు. నేనెప్పుడు ఆయనలా అవుతాను సార్? ముందు ముందు చెప్తే స్పారాయండి, మహాత్ముడు అవుతానట. రేయ్, చేత కాని చవట దద్దమ్మా, ఇంతసేపు నా తలతో ఏం చేస్తున్నావు? బాణి చూస్తామండి బోడకు దత్తమ్మ. ఉర్రా బుద్ధి లేకుండా ఇంతసేపు నా బుర్రతో. ఓ మై గాడ్, 11:30 అయింది. నేను వెళ్ళి అర్జెంట్ గా నా మనిషిని చూడాలి. నీ మనిషా? మీతో ఉంటే నా పనులు అస్సలు అవ్వు. ఇడియట్స్, ఇడియట్స్. రే ముసలాడా, ఇలాంటివి ఇంకో 10-15 డిజైన్ డిజైన్ డ్రెస్సులు తీసుకొచ్చి పెట్టు. ఒకే రకమైన డ్రెస్ వేసుకుంటే మనిష బాధపడుతుంది, తను సంతోషంగా ఉండాలి. అర్థమైందా? ఓయ్ ఏంటా లుక్కు, గుద్ది అన్నట్టేనా? రేపు ఉదయానికల్లా డ్రెస్ లో. ఓకే రైట్. ఎలా ఉంది స్టైల్? స్టైల్ అంతా బాగానే ఉంది, కానీ ఇది ఎంతకాలం ఉంటుందా అని. అదేంటి? అదేంటి, నీకు పొగ ఎక్కువైంది అందుకే నేను మార్చేసేది అన్నారు. పార్టీ సెవెన్ మార్చి 21 29 పెడతారు. నంబర్ మారుస్తారా? ఎందుకు? యుఎస్ 47 సూపర్ గా ఉందిగా. చూడు బ్రదర్, నువ్వే సూర్య అనుకుని మనీషా నీకు ఐ లవ్ యు చెప్పేసింది, అందుకే కదా నిన్ను క్రియేట్ చేసింది. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది, ఇంకా వాళ్ళకి నీతో పనిలేదు. ఇప్పుడు నీలో ఉన్న కంప్యూటర్ చిప్ మారుస్తారు, తర్వాత నువ్వు అలాగే ఆర్డినరీ సర్వెంట్ గా ఇక్కడే పని ఉండాలి. నేను ఆర్డినరీ సర్వెంట్ కావాలా, కోతిని కావాలా? నో, ఇంపాసిబుల్. వాళ్ళు నా బుర్రలో చిప్ను పెట్టారు, దాన్ని ఏం చేస్తారు? అంటే నేను వాళ్ళ మాట వినేటట్టుగా నాకు చిప్ పెడతారు. సార్, నేను అర్జెంట్ గా ఏఎన్సీ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలి, వస్తారా? హాంకాంగ్ బ్యాంక్లో నీకు అకౌంట్ ఉంది కదయ్యా. అయ్యో ఉంది, నేనేం లేదనలేదుగా. నేను అర్జెంట్ గా ఏఎన్సీ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలి. నేను పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేశాను, ఆ వివరాలు మీకు తర్వాత చెప్తాను. మీకు అకౌంట్ ఉంది కదా, వచ్చి నన్ను ఇంట్రడ్యూస్ చేయండి ప్లీజ్, రండి. సరే. మరి యుఎస్ 47? వాడు శ్రీనితో పాటు ఉంటాడు, వాడెందుకు మధ్యలో పానకంలో పడకలాగా. మనం వెళ్ళొద్దాం.
you. You're now a part of our bank. I would like to have a locker in your bank. Sure, sir. Would you like it right now? Yeah. I'll get the necessary forms. Thank you. Locker endukayya? Suri, nee kana pitch pattinda? Nee cheppanu kada na daggara chaala ideas unnai. Pedda project plan chesanu meer urukondi. Could you sign this, please? Yeah. Then please. Thank you. The lockers are on the next wing, second door on the right. Our boss will meet you there. Please come in, sir. Your locker is 164. Thank you. This is your remote key. Thank you. Call me once you finish. Yeah. Thank you. ప్రాజెక్ట్ ని బ్యాంక్ లాకర్ లో భద్రంగా దాచారు. గుడ్. ఇక మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. ఎక్కడికి? అదే ప్రాజెక్ట్ అన్నానుగా. ఏంటో త్వరగా వచ్చాయి. ఓకే. మా నిద్రం ఆ ఇడియట్ ని ఫిక్స్ చేయాలి కదయ్యా. ఏ ఇడియట్? అదే యుఎస్ 47. ఓకే ఓకే, నేను వస్తాను. నేను సర్క్యూట్ తీసుకువెళ్తాను. ఓకే. త్వరగా వచ్చాయి. లేట్ చేయకో. నా ఒకడి వల్ల కాదు. తర్వాత నీ ఇష్టం, ఎప్పుడు వస్తాడో ఏమిటో. అయ్యో, మీరు ఇక్కడేం చేస్తున్నారు? నువ్వేందుకు బయటకు వచ్చావు? మీరేగా కంపెనీకి వెళ్ళమని చెప్పారు. ఆ సర్క్యూట్ తీసుకున్నారా? సర్క్యూట్? సారీ. అవును, నేనే. అయితే వాడు This is the love.
రోమియో స్టైల్లో పాయిజన్ ని తాగితే డెత్లో నా ప్రేమ దొరుకునా దేవతా స్టైల్లో పాటల్ని పాడితే బ్లడ్ అయి ప్రేమ వచ్చునా షరాబు సరాయిలోనే మునిగి తేలితే కిక్కుర్చి ప్రేమ కలుగునా అతంత ఉట్టి మాయలే అదేమో వింత కైదులు అలిగితే గుణంత ప్రేమ పుట్టదే ప్రేమ అంటూ నువ్వు జుట్టు పీకితే పుట్టేది ప్రేమ కాదులే మనస్సు మనస్సు ఒక్కటైనప్పుడే పుట్టేది ప్రేమ సోదరా పైనుండి కనుక దూకితే ముఖాళ్ళు విరిగి కలుగునేమో ప్రేమ గుండెల్ని చీల్చి చూపితే బ్లడల్లే ప్రేమ వరద అతంతా ఉట్టి మాయలి అది ఉప్పింత కైదులి మీరే చూసారుగా వాడు నా మనిషి ఎంత గట్టిగా వాటేసుకున్నాడో నా కడుపు మండిపోతుంది. ఒక దారి కనిపెట్టాను, వాడు వచ్చిన వెంటనే వాడిని లాక్ చేయడానికి. అది అక్కడ చూడు, ఆ యుఎస్ పార్ట్స్ మనం మేల్కొనుంటే మనం వాడిని ఏం చేయలేం. అందుకే ఈ ఏర్పాటు చేశాను. సీను, ఆ స్క్రూ డ్రైవర్ తీసుకురా. అది చాలా చిన్న ఎలక్ట్రిక్ షాక్. US-47 సర్క్యూట్ ని జామ్ చేయడానికి అది చాలు. వాడు దాన్ని ముట్టుకున్న వెంటనే శిలలా అయిపోతాడు. అప్పుడు మనం ఆ చిప్ని ఈజీగా మార్చేయచ్చు. అఫ్కోర్స్ దీనిలో వాడు అరవడం అనుకో. హాయ్ ఎవ్రీబడి, ఐఎమ్ సారీ ఐఎమ్ లేట్. వచ్చేసాడు. బ్రదర్, ఓ ఐఎమ్ సారీ, నిన్న నేను ఏదో మూడ్ లో ఉన్నాను, నువ్వు వచ్చి అలా మాట్లాడేసరికి నేను నిన్ను కొట్టాల్సి వచ్చింది. సారీ. ఏమనుకోకు, ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు. పర్వాలేదా? ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. హాయ్ ఫ్రెండ్. ఆ టేబుల్ మీద స్క్రూ డ్రైవర్ కొంచెం తెచ్చిస్తావా? నీతో పెద్ద తల్లొప్ప అయ్యా, ఏదో కష్టపడి నన్ను సృష్టించావు కదా అని నువ్వు చెప్పిన పని చేస్తున్నావు. షాక్ కొట్టలేదేంటి? ఏ మొద్దు, నీకు అప్పుడే చెప్పాను కదా సీన్ కొట్టినంతగా కొట్టదని. కానీ సర్క్యూట్ జామ్ అయి ఉంటుంది. నేను చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? చెప్పు, కొంచెం చెక్ చేయాలి. వచ్చి కూర్చో. చెక్ చేయాలంట. చెక్ చేయి, చెక్ చేయి.
చెప్పేది బ్యాంకులో ఏం సేఫ్టీ లాకర్లో ఉంది నాదేమన్నా నీ ఇలా చచ్చుపోరు అనుకున్నావా ఆ రోజు నిన్ను బ్యాంక్ ఎందుకు తీసుకెళ్లానో తెలుసా ఎందుకోసమే నువ్వు నా చిప్పుని చేంజ్ చేస్తావని నాకు ముందే తెలుసు అందుకే ఆ చిప్పును తీసి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఫీడ్ చేసి ఇక్కడ సేఫ్ గా పెట్టాను చిప్పును మాత్రం సేఫ్టీ లాకర్ లో సేఫ్ గా ఉంచాను ఎలా ఉంది ఐడియా చిప్ మారుతారే నేను చెప్పాను ఓకే నీకు థాంక్స్ పడస్తాను తీసుకో చూడు మిస్టర్ యుఎస్ 47 నీ ఆట ముగిసిపోయింది నేను ఎంత తెలివైన వాడినో నీకు ఇంకా తెలియదు నీ కంప్యూటర్ చిప్ కొంచెం మార్చాల్సి ఉంది గొడవ చేయకుండా మర్యాదగా వచ్చి కూర్చో లేదంటే నిన్ను పూర్తిగా లాక్ చేసి దేనికి పనికి రాకుండా చేస్తాను మర్యాదగా కూర్చో రెచ్చిపోతున్నాడు మనకి వాల్సింది ఇచ్చే పీకా నన్నే కొడతావా నువ్వు ఎవరు ఏం చేస్తున్నావు నేను చెప్పేది కరెక్ట్ గా విను నువ్వు తొక్కలో సైంటిస్టువి నీ జ్ఞానం అజ్ఞానం విజ్ఞానం నాకేమిచ్చాయి నన్ను సృష్టించి నా బాడీలో కేవలం వైర్లు నట్లు బోట్లు ఆ చిప్పులు పెడతావా నువ్వు నాకు హృదయాన్నిచ్చావా హృదయాన్నిచ్చావా లేదు కానీ నా మనిష నాకు హృదయాన్నిచ్చింది చక్కటి హృదయాన్నిచ్చింది నా మనిష ఏటి నీ మనిషానా ఏయ్ లేకపోతే నీ మనిషి అని డొక్క చించేస్తాను ఏయ్ ఎవరు మనిష ఎవరు మనిష ఇతని మనిషనే నీ మనిషనే ఏయ్ ఇతని మనిషనే నా మనిష నా మనిష నాకు ప్రేమించే హృదయాన్నిచ్చింది నా హృదయం అంతా తనే నిండిపోయి ఉంది ఏయ్ నాకు మనిషకు మధ్య అనవసరంగా చిచ్చు పెట్టాలని ప్రయత్నించారో మా ఇద్దరిని వేరు చేయాలని ప్లాన్ వేశారో ఇక్కడ ఇదే ల్యాబ్ లోని గుండు మీద గుద్ది గొయ్యి తీసి కప్పడేస్తాను అర్థమైందా అర్థమైంది ఇదంతా ఆ మనిష తీసిచ్చింది కదా దాని అనుభవించండి రా నా కొడకల ఆ రోజు నన్ను 27 రూపాయలు కొన్నారో లేదో చేతితో పెద్ద బెత్తం పట్టుకుని అలా ఉండాలి ఇలా ఉండాలి అని చిత్రం వేసులు పెడతారా నోరు లేని ప్రాణుల్ని హింస పెట్టినందుకు మీకు బాగా అయ్యింది ఇప్పుడే ఉంది మీకు ముందుందిరా ముసళ్ళ పండగ మోసం ఆ కొడక సరే గాని అందమైన అమ్మాయిని చూస్తే నువ్వు మాత్రం ఏం చేయగలవు లవ్ చేయగలను అనుకుంటావా నువ్వు నేను ఇంకేం చేయాలంటావు చూడండి చూడండి వాడే ఓపెన్ చేసుకుని రిపేర్ కూడా చేసుకుంటాడు వాడంతట వాడే రిపేర్ చేసుకుంటున్నాడంటే వాడిని నేను ఎలా ప్రోగ్రామింగ్ చేశానో తెలుసుకో బుర్రా బుద్ధి ఉందా మీకు కర్మ నువ్వు మిషనరీ బుద్ధి ఉంది కానీ వేస్ట్ ఒక అమ్మాయితో జాలీగా తిరగాలంటే ఇంకా చాలా విషయాలు తెలుసుకో చాలా విషయాలా ఏ ఏ విషయాలు తెలుసు ఉండాలి ఏ విషయాలు అంటారంటే నా ఎర్రి మొఖమా మాట్లాడుతున్నాడు ముఖ్యమైనది శృంగార రసం ఆ శృంగారానికి ఆరాధ్యులు రతి మన్మధులు ఇప్పుడు నువ్వు మనిషిని ప్రేమిస్తున్నావు ప్రేమించాక పెళ్లి చేసుకుంటావు పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కంటావు ఆ పిల్లల్ని ఎలా కంటావు నువ్వు చెప్పే విషయాలు ఏవి నాకు అర్థం కావట్లేదే నీకు ఎలా అర్థం అవుతాయిరే నీలో ఉన్నవన్నీ నట్లు బోల్డ్లు వైర్లు గ్రీజు అక్కడ బూజు అయ్యో అయ్యో ఏంటి నువ్వు చేసే పని ఇదేమన్నా ఆట వస్తావు అనుకున్నావా దీన్ని నేను ఎంత కష్టపడి తయారు చేసానో తెలుసా ఇంకోసారి ఇలా చేసావో వద్దులే నన్నే కొడతావా ఇంకోసారి నా ఒంటి మీద చెయ్యేసి నన్ను బెదిరించావో మర్డర్ మర్డర్ చేసేస్తాను జాగ్రత్త ఇడియట్ పదిన్నర అయింది అయ్యో నా మనిషి వస్తానని చెప్పింది నేను ఫుల్ చార్జ్ లో ఉన్నాను సీను నేను విడొస్తాను నువ్వు వస్తావా నువ్వు ఎక్కడికో చేయం పీకుతావు నువ్వు ఇక్కడే కూర్చో వీళ్ళేమైనా తెంగర పనులు చేస్తే నాతో చెప్పు ఓకే బాయ్ తప్పుకోవయ్యా అన్నిటికీ వద్దు అంటాడేంటి రాను వీడికి కూడా మనుషుల స్వార్థం పెరిగిపోతుంది
ఏమైంది వీడికి? ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఏం చేశారు మీరు వీడికి? విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, కోత అంత మాట్లాడుతున్నాడు. వాడికి అన్ని భాషలు అర్థమయ్యేలా నేను ప్రోగ్రామింగ్ చేశాను. ఓహో, అంతా మీ పనేనా? అవును, కానీ ఈ మంకీ భాష అర్థమవుతుందని నేను అనుకోలేదు. వాడికి ఏ భాష అర్థమైనా పర్వాలేదు, వాడి చేతులు ఇంక తను తింటా నావాల కాదు. నువ్వెక్కడ తింటున్నావు? తినేదంతా నేనేగా. ఇందులోంచి బయటపడాలంటే దానికి ఒకటే దారుంది, అది ఊరుకోండి. మీరే కదా అన్నారు వాడికి అన్ని భాషలు అర్థమవుతాయని. ఈ కోతి మనం మాట్లాడుకున్నది విని వాడితో చెప్పేస్తుంది, రెండు బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ కోతిని ఏదైనా జూలో వదిలేయాలి. అయితే మనిషికి నిజం చెప్పడం మంచిది. ఏమంటున్నారు మీరు? నేను మోసగాడిని అని తనతో చెప్పమంటున్నారా? మీరెక్కడ వారు దొరికారండి నాకు బాబు? తర్వాత నన్ను లవ్ చేయడం కాదు, జీవితాంతం హేట్ చేస్తాను తెలుసా మీకు? చూడండి, తనతో నిజం చెప్పడం వద్దు, తనని డిసప్పాయింట్ చేయనివ్వద్దు. వేరేదైనా ఐడియా ఉంటే చెప్పండి. మరో ఐడియా అంటే నాకు కొంత టైం కావాలి. ఆ లోగా వాడు అసలు పని కాస్త పూర్తవుతుంది. ఏం చేస్తాడు? ఆడడం పాడడం మన ఇద్దరిని తండం తప్ప ఇంకేమీ చేయలేడు. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, వాడు మనీషాని బలాత్కారం చేసే ఛాన్సే లేదు. ఆ ప్రోగ్రామ్ నేను ఫీట్ చేయలేదు. హీ కెన్ నెవర్ రేప్ హర్. నీ బొంగులో మిషన్ గురించి నాకు ఏమీ బోధపడట్లేదు. అందులో ఏం ఫిట్ చేశారో ఏమిటో నాకేం తెలియట్లేదు. అసలు ఒక మిషన్ మనిషిని లవ్ చేస్తోంది అని అంటే అది ఇంకేమైనా చేయగలదు. ఆ యుఎస్ 47 మనిషి చేతికి ఒక బేబీ 47 ఇచ్చేస్తే ఏం చేయగలవు? చచ్చా, అలాంటిదేం లేదు. ఏదో ఒక ప్లాన్ చేస్తాను వదిలే. నేను అన్నట్టు జరగదుగా. జరగదయ్యా. Why are you here? It's boring outside. Chain, are you that dangerous? Why don't you shut up, punk? Oi, don't be mad at me. I didn't bring you here. I told you to shut up. I know why are you mad. Those things are making you mad. One minute. How is it? What the hell do you think you're doing? Didn't you see that? I've released my friend from those chains. Pichamunda, we are living in a society that had abolished long back slavery. I don't like this slavery. This guy has okay? really started to be a pain in my ass. Pain in your ass? You must be having piles. Ee bondanna koduku adavena gatti tiri piles techukunadu. Nubu ante adavena gatti tiri neeku piles vastayi. Donnapathala unna chusko. Neego lenta bondam. What? What did you say? Shut up. How can you say shut up, I say? Huh? Oh my god. Yes? Yeah. With pleasure. Hey! Stop that! There. That'll keep you silent for some time. Only slaves wear chains, eh? Chains. What the hell? I told you, I don't like chains. Come here, you! Again, you're doing the same stupid thing, idiots.
What the hell is going on here? This man is getting to be impossible, sir. We don't like impossible people here. You're not impossible, are you, sir? Sometimes I am. You see, I'm trying to tell this Bondanna Koduku that no man has right to chain another man, okay? Take this. How the hell did you do that? These are all nothing. I can do more, some more things. Oh, yeah? Yeah. Then show me one simple trick. What? Where's your identity and your passport? Passport? Identity? Can't you see me? What more identity you want? I'll be there in 5 minutes, officer. Yeah. వీడు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళినట్టు? వీడి మొహానికి ప్రేమ ఒకటి అను డోర్ ఏది ముందుంటుంది కదా. టెన్షన్. Now, let me get this straight. Are you telling us that this guy here is a machine? Yes, officer. Well, I don't believe it. Wait. అచ్చుడు. ఆర్టీసీ నీ చేతికి ఇస్తాను. ఓకే, ఎందుకురా? చెప్తానుండు. Oh my God! He is programmed to think independently, take decisions and act. He is almost human. I am still experimenting, you know. Wonderful! Marvelous! A mere robot yet so human? Congratulations, sir. Thank you. Great experiment. Thank you. Great! Thank you. Unbelievable. But sounds interesting. We can use a guy like that to do wonders. All we gotta do is alter the chip. How do we do that? I know a guy can do it. Who's that? The scientist. The guy who built the robot. We can persuade him. Good thinking. Get that machine first, then we get the scientist. ఏంటి బ్రదర్, పోలీస్ స్టేషన్ లో పెద్ద గొడవ చేశావంట? ఏంటి పెద్ద పోలీస్ స్టేషన్? నన్ను అరెస్ట్ చేస్తేనే ఊరుకుంటానా? నేను గొడవ చేశాను అంతే. అలా ఉండాలి బ్రదర్. గొడవ చేసావు సరే, ఇప్పుడు చూడు ఏమైంది. సగం దేశానికి US-47 మిషన్ నువ్వేనన్న విషయం తెలిసిపోయింది కదా. నువ్వు విజ్ఞానివి కాదు, అజ్ఞానివి. ఏనా కొడుకు చెప్పాడు నీకు నేను మిషన్ అని చెప్పను వాళ్ళకి? నేను అలా చెప్పకుంటే ఈ పాటికి వాళ్ళు నిన్ను జైల్లో పెట్టుండేవారు. నన్ను జైల్లోనా? పిచ్చి పీవయ్యా నువ్వు. నేను హ్యాండ్ కఫ్ తీయడం నువ్వు చూసుండాలి. షాక్ అయిపోయి కింద పడిపోయి ఉండేవాడివి. ఒక్క క్షణం కళ్ళు మూసి తెరచేలాగా నేను హాయిగా బయటకు వచ్చేస్తాను తెలుసా. నువ్వు హాయిగా తప్పించుకుంటావు, ఆ తర్వాత పోలీసులు నిన్ను వెతకడం మొదలెడతారు. వెతకనివ్వు. అలా వెతకడంలో నువ్వు దొరకపోయావనుకో, పాపం ఆ సూరి వాళ్ళు కంటపడితే అతను జైల్లో పడేస్తారు. కరెక్ట్ కదా? ఆ నా కొడుకు జైలుకి వెళితే నేను నా మనిషితో హ్యాపీగా ఊరంతా తిరగచ్చు కదా. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? నిన్ను సృష్టించిందే మనిష సూర్యుని లవ్ చేయాలని, ఆ ప్లాన్ ని నాశనం చేసేలా ఉన్నావే. రేయ్ బాడుకో నా కొడక, ఇంకోసారి నా మనిషి నా సూరిగాడితోను బూరిగాడితోను లింక్ చేసి మాట్లాడావో బాక్స్ బత్తలైపోతుంది. అర్థమైందా? అర్థమైంది. నేను చేసిన తప్పే, కానీ ఇంకోసారి మాత్రం ఇలా కొట్టకో. ఆఖరి సరిగా చెప్తున్నాను, నువ్వు నన్ను ఇలా కొడుతూ ఉంటే ఏ క్షణంలో అయినా నేను చచ్చిపోతాను. నువ్వు విరగదీస్తే ఇటు చచ్చి ఊరుకుంటాడు, నీకు ఇంకోసారి ఛాన్స్ ఇస్తానులే. ఏం ఛాన్స్? ఇరగదీయడానికి. నువ్వు ఛాన్స్ ఇవ్వకపోతే లైఫ్ లో నాకు ఆ ఛాన్స్ దొరకదు. నీకు సాయం చేస్తానని నన్ను జూకు పంపిస్తాగట. జూకి పంపిస్తావా? వాణ్ణి జూకి పంపిస్తావా? ఎవరిని? సీనోని. వాణ్ణి నేను జూకి పంపిస్తానా? నాకు అలాంటి ఆలోచన లేదు. వాడు నా కొడుకులు అంటాడు, అడుగు వాణ్ణి. వాణ్ణి పంపించి నేను బతకగలనా? అబద్ధం చెప్తాడు బ్రదర్. ఎందుకన్నా మంచిది, ఒక ఛాన్స్ ఇవ్వు. ఈ పిచ్చ నా కొడుకు పుచ్చు లేపేస్తాను. ఎస్కో. ఏమంటున్నాడు? నిన్ను చక్కగా ఎరగదీశాడుగా, ఇక చచ్చినా పర్వాలేదు అంటున్నాడు. నన్ను కొట్టడం నీకు సంతోషమా? నేను నిన్ను ఎలా చూసుకున్నాను? ఎంతో స్వేచ్ఛనిచ్చాను, మంచి తిండి పెట్టాను,
చలికి అల్లాడుతున్నావని బట్టలు కొనిపెట్టాను అన్ని మర్చిపోయావా? ఓయ్ సెంటిమెంట్ డైలాగులేం కొట్టకు, వాడిప్పుడు నీకన్నా కిలాడి అయిపోయాడు, అర్థమైందా? ఇక నుంచి వాడు చెప్పిన పని నువ్వు మూసుకుని చెయ్యి. వాడు వీడికి ఏం చెప్తాడో నాకేం తెలుసు. అయ్యో ఎంత దుర్గతి పట్టింది నాకు. నేను ఏడి దాస్, దేశంలోనే ప్రఖ్యాత విజ్ఞానిని, ఓ కోతి నన్ను కంట్రోల్ చేయడం, అది నేను సాగిన కోతి. దాన్ని ఆర్డర్ చేసేది ఎవరు? నేనే సృష్టించిన ఒక రోబో. ఓ దేవుడా. Want to come in? No, no, inko sar vastaru. Okay then. Bye. See you tomorrow. Manu? Yeah? Thank you for a nice evening. Desperation.
మాటలాడదు లేవు రీజన్స్ ఇంతే గిలోన వెయ్యి నూతిలోకి తొయ్యి నా ప్రాణమైన తియ్యి కత్తులతో కొయ్యి నీ మీద ఉన్న ప్రేమ చావదు మనీషా నీ మీద ఉన్న ప్రేమ చావదు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు నీ బొంద చేత నా కొడక అసలు ఈ ప్రపంచంలో లవ్ కి వరదేం లేదురా ఐ లవ్ యు అని చెప్పిన ఒకటే పక్క మీదకి పెంచిన ఒకటే ఛే మా అన్నయ్య మాటలు విన్న తర్వాత ఐ లవ్ యు అని చెప్పాలంటే నా అసహ్యం వేస్తుంది అందులో ఒక ఇంపార్టెంట్ వర్డ్ గురించి ఆలోచిస్తున్నాను కానీ దొరకడం లేదు మోస్ట్లీ రేపటికల్లా దొరుకుతుంది ప్రస్తుతానికి డాష్ పెట్టాను That's the guy. That fella? But he doesn't walk like a machine. Oh, shut up. Shall we pick him up now? No, we wait. He'll come back. How do you know he'll come back? Say, what did I say? You're right. But he's changed his clothes so fast. He's a robot, you fool. Robots do things much faster than humans. Fair enough. Shall we pick him up now? No, we wait. Huh? Oh, hell! He's changed his clothes again. And now he's with a girl. I told you, stupid. Okay, I know. I got it loud and clear. He's a robo, and he can do things that humans can't. And now we wait. No, we don't wait. We follow that car. Huh? Sir, ఇకపై ఈ చిప్ను మనమే తయారు చేయాలి. ఎంత డబ్బు పెట్టుకునేది ఎవరు? Could have easily picked him up. Okay, we wait. Get out the blinking way! Oh, shit! Come on. Say, hey! What the heck? Shit. He doesn't only change his clothes. He changes his girls too now. I know, I understand. He's a robo, and he can do these things a human can't. Excuse me, ma'am, are you aware this is a no-standing zone? Oh, but if we leave from here, who's going to watch them? Shut up. Is he talking to me? No, officer, he's just talking to him. It's all right. Okay, just move it down there, we'll be great. Thank you. Kavita? Come on, ee drama lo do. నువ్వు కవిత చెప్తేనే నీతో మాట్లాడతాను. ఒట్టి కవిత ఏమిటి? కథలు, కావ్యాలు, రామాయణం, మహాభారతం ఎన్ని కావాలని చెప్పను, ఏం కావాలని చెప్తాను. నేను చెప్పలే దీనికి బోలెడు ఖర్చు అవుతుందని. And now we wait. No, we don't wait. We nab them now. We're lucky to get two of them same time. Let's go. Hey! Hey! What are you doing? Hey! 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 Hey
కదా చెప్పేది. అయ్యో కితకితలా వదలయ్య. ఈ మధ్యన కిడ్నాపింగ్ అయితే ఈజీగా చేస్తున్నానంటే వీరపని చేస్తున్నాడానా? వదలట్రా బాబు. ఏమిటిది? Are you trying to kidnap us? We're not trying, we're doing it now. Shut up. You shut up. What? What I mean is, we'll forget the whole thing as a joke. Joke. Otherwise, you'll be forced to go to the police. It'll be hell for you. Listen, for a robot, you sure talk a lot. Hello? Hello? Hey, Gundu. At least tell us, where are you taking us? To our boss. He wants that machine friend of yours. I'm not a machine. వాళ్ళు నిన్ను యూఎస్ 47 అనుకుంటున్నారు. అంతా మీ వాళ్ళే. అందుకనే ఈ గుండా కొడుకు నన్ను మనీషా మనీషాని తప్పని చేసింది నువ్వా నేనా? సరే మీరెందుకు యూఎస్ 47 విషయం పోలీసులు మీ చేతిలో గన్ ఉందయ్యా? వాడి చేతిలో ఏ లేకపోయినా మాత్రం ఏం చేయగలరు? డోంట్ షూట్. వై డస్ యువర్ బాస్ నీడ్ ఎ రోబో? ఐ టెల్ యు బికాజ్ వి డు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ షట్ అప్ లిసన్ యు డ్రైవ్ ఆన్ కవితలు రాస్తున్నాడు వీడు. కవితలు మన కాళిదాస్ అనుకుంటున్నాడా? అది నా మనిషి చెప్పాను. ఐ అన్నయ్య వచ్చాడు, అన్నయ్య వచ్చాడు. అన్నయ్య ఎలా కొడుతున్నాడు మా అన్నయ్య? అదర కొడుతున్నాడు. లుక్ ఎట్ మై బ్రదర్. నువ్వు వెళ్ళు. గో. రండి సార్, పారిపోదాం. ఎక్కడికి పారిపోతాం? మీ అన్నయ్య ఫైట్ చేస్తుంటే తన దగ్గర చీప్ అయిపోవాం. తన దగ్గర చీప్ అయిపోతాం అని ఇక్కడే ఉంటావా? పదండి సార్, రండి. మరోలా అనుకోక. ఎలా ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు కదా, వెళ్ళి సాయం చేయొచ్చుగా. వద్దుగలా, నేనెప్పుడు వద్దన్నాను? ఇందుకే తను అతనంటే ఇష్టపడింది. అందుకే నేను వాడిని అవాయిడ్ చేస్తున్నాను. వాడికి ఇండియాలో ప్రొడ్యూసర్స్తో ఫైట్ చేసి ఫైట్ చేసి అలవాటైపోయింది. అందుకే అలా ఫైట్ చేస్తున్నాడు. Arrest me! Will somebody please arrest me? వాడే యుఎస్ 47 అరెస్ట్ చేసింది. అయ్యో, మిషన్ గురించి అన్నకి తెలిసిపోయిందంటే మనం అయిపోతాం. Arrest me! Damn it!
Please arrest me. I said arrest back me. Back off. ఎన్ని ఫైట్లు చేస్తుంటాను బొచ్చగాడు వీళ్ళు లెక్క నాకు No smoking. What is this? No. Oh hell. You seem to have made a lot of that. Yes, it. No. Which one is US 47? US 47? No. What do you mean? All right, I know you're a robot. Me? Yeah, a robot? Yeah. Let me see your face please. Now. Come please, on. Officer. No. Hey. No. What are you doing, man? Officer. Listen to me. I can explain everything. It's all part of the experiment. I will tell you, but not here. The project is not over, you know. I will surely not forget to mention you when it's all over. Thanks. Come on. I dash you. వంచకుడు మోసగాడు దొంగ వెధవ నా ముందే నేను రాసిన కవితను పాడి నా మనీషాతోనే ఆడుతున్నాడు అది కా సురే వాడెంత చక్కగా పాడాడు ఎంత ఫోర్స్ఫుల్ గా ఆడాడు ఐ డాష్
ఎప్పుడు చూసినా మీరు తయారు చేసిన మిషన్ కదా అని వాడిని సపోర్ట్ చేస్తున్నారు. నా గురించి మీరు ఆలోచించడం లేదు. ఇది చావు బతుకుల సమస్య. నేను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని మీకు బాగా తెలుసు. మీకేం అర్థం కావడం లేదు. నేను ఆత్మహత్య చేసుకోవడం బెటర్. నేనెంతో కష్టపడి నిద్రాహారాలు లేకుండా తనకి నా ప్రేమను తెలియజేయాలి అని నా మనసులో కవిత రాశాను. అందరూ ఈ ప్రపంచంలో ఐ లవ్ యూ అని మామూలుగా అంటారు, కానీ నా ప్రేమ ఎంతో ఉన్నతమైందని గొప్పదని చెప్పాలనుకున్నాను. దానికి ఇంకా సరైన పదం దొరక ఐ డాష్ యూ అని రాశాను. ఆ చతనా కొడుకు దాన్ని తీసుకెళ్లి ఆ లోఫర్ గాడు ఐ డాష్ యూ డాష్ యూ డాష్ యూ అని పాడేశాడు. మీతో చెప్పడం కంటే నేను తల బద్దలు కొట్టుకుని చావడం బెటర్. కొంచెం కూడా అర్థం కావట్లేదు నా బాధ ఏంటో మీకు. సారీ, చూడు నువ్వు బాధపడకు. దానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. డోంట్ వరీ. నా లవ్ని కాపాడుతాను కాపాడుతాను అని ఆ ముసలాడు పెద్ద ప్రగల్భాలు పలికాడు. వారం రోజులైంది, ఇంతవరకు ఏం చేశాడని? మనీషా, ఎవరది? బ్రహ్మని నేను తమ్మంగా ఎలా పుట్టించాడు నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థం కాదురా? ఎందుకు అర్థం అవుతుంది? ద్రోహి, నువ్వు ఇంత పని చేస్తావు అనుకోలేదు. నా కళ్ళ ముందే నా మనిషితో కురుకుతున్నావా? నేనేం చేసినా తనకు అభ్యంతరం లేదు. మనిష కావాలంటే అడిగి చూడు. యుఎస్ 47కి తనే సరైన జోడి. తను M-47, అతను ఒక మిషన్. తను ప్రేమించాలంటే ఇంకో మిషన్ నే ప్రేమించాలి. మనీషాకి ఈ విషయం తెలియనవసరం లేదు. వాట్ డు యు సే? హాయ్ మనీషా. మనో డియర్ అని పిలువు. రియల్ యువర్ గ్రేట్ సార్, గ్రేట్ సార్, జీనియస్ సార్. ఆ బ్రహ్మనే మించిపోయారు సార్. సార్ సారీ సార్, మీకు పర్వాలేదు పర్వాలేదు. యు నో నన్నే ఫూల్ చేస్తారా వాళ్ళు? నన్నే మోసం చేస్తారా? వాళ్ళు స్కెచ్ చేస్తే నేను ఇంకో స్కెచ్ చేస్తాను. M-47 ఏం చేస్తుంది? చైనీ చైనీ. అది నాకు సిస్టర్ కదా, ఇద్దరికి ముసలాడేగా తండ్రి. దాన్ని అడ్డం పెట్టుకుని ఈ ముసలా కొడుకు జలకాయిస్తాను. మనం M-47 ఉప్పి దగ్గర పంపించి టెస్ట్ చేద్దాం. ఐ వాంట్ సంథింగ్ న్యూ. యు డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్, గెట్ లాస్ట్. నీకన్నా అసిస్టెంట్ డైరెక్టర్ రాజే బెటర్. సిక్స్త్ సెన్స్ తో పనిచేస్తాడు. నీకు అసలు కామన్ సెన్సే లేదు. ఓకే M-47, ఇక షో నీదే. రెచ్చిపో. గుడ్ లక్ డార్లింగ్. డార్లింగ్ మిషనే కదయ్యా అది. నువ్వా? కెన్ ఐ హావ్ యువర్ ఆటోగ్రాఫ్ ప్లీజ్? యా, సక్సెస్ సక్సెస్. What style? Hey, yeni sal cheppanu nenu niku. Nen shooting spot lo unnappudu nannu disturb cheyyaddu ani. I'm sorry, nuvvu okka sari kuda cheppinattu naku gurtuledu. Get out from here. Look, Mr. Bendra, you may be a famous director and I'm a fan of yours, but that doesn't give you a right to scream at me. Rechu, iragadi. Enta balupunte naake eduru samadhanam cheptava? How dare you speak to me like that? Are you out of your mind? Shut up. You shut up. Try to talk politely to people and never be so arrogant. Start learning to be courteous. Be nice to them. Become a good human being. And then try thinking about making films. Aha, genius, genius sir. Yeni vishayalu meer feed chesaru tanaki? Mari convincing ga undal kada tanu. Correct. Andulonu mi anna ilanti tala tekkoni deal cheyal kada. Dai chesi ma annay gurinchi ila maatladakandi meeru. రే, ఆ అమ్మాయి పేరేంటి? M-47. ఏంటి M-47? రే వెధవా, నేను అడిగింది పక్కింటి అమ్మాయి పేరు. ఓహో, ఆ అమ్మాయి పేరా? మనీషా, మనీషా. లేకపోతే నేనేమన్నా మిషన్ పేరు అడిగాను అనుకున్నావా? అయ్యో, ఇదే విధంగా నువ్వు కంప్యూటర్ ముందు కూర్చొని వాగుతూ ఉండు, ఒకరోజు నువ్వు మిషన్ అయిపోతావు. ఎలా ఉందా అమ్మాయి? ఏమిటి సడన్ గా తన గురించి అడుగుతున్నావు? ఏం లేదు, ఈరోజు షూటింగ్ వచ్చింది. షూటింగ్ వచ్చిందా? మళ్ళీ ఇరిటేట్ చేసిందా? అవును, అదొక రకంగా మాట్లాడింది. అదొక రకం అంటే? అంటే నన్నే తిట్టింది. తను తిట్టిందా? దానికి ఎంత కోపంటే నిన్నే తిడుతుంది. రేపు దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తాను. చిచ్చి, అలాంటి పనులేం చేయకు. తను అదొక రకంగా తిట్టింది. ఆ తిట్టిన స్టైల్ చూసావా? నాకు చాలా నచ్చింది. నచ్చిందా? అవునరా, నిజం చెప్పాలంటే మామూలమైలా కాకుండా, అంటే సిగ్గుపడ్డం, అనవసరంగా నసగడం,
ఏదో నానచడం అలాంటివే లేవు తన దగ్గర బాగా ఫ్రాంకు ఓపెన్ గా డైరెక్ట్ గా మొహం మీద మాట్లాడేసింది తను ఐ లైక్ హర్ వెరీ మచ్ అంటే నీకు తన మీద కోపం లేదా కోపం ముందుండేది కానీ ఇప్పుడు పోను పోను ఆ కోపం వేరే విధంగా టర్న్ అవుతుందిరా నీకు విషయం తెలుసా నేను ఆస్కల బాట తీసుకునేంత వరకు పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యాను కానీ నా మనసే ఉంటుందంటే నేను పెళ్ళంటూ చేసుకుంటే తనలాంటి దాన్నే చేసుకోవాలని అంటుంది నువ్వేమంటావు పెళ్లి చేసుకుంటే తనలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడే గానీ తన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదుగా ఏమంటున్నారు మీరు ఇంతవరకు తను పెళ్లే చేసుకోను అన్నాడు ఇప్పుడేమిటంటే తనలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అంటే మా అన్నయ్య మనసు మారినట్టే కదా తన మనసు నుంచి మనీషాని తప్పించాలి అందుకు ఒక ఐడియా ఇవ్వండి ఇంకో రోబోని చేయమంటావా అయ్యయ్యో మీ రోబో గొడవే వద్దు నాకు తెలుసు మీరు ఇలా అంటారని అందుకని నేనే ఒక ఐడియా ఆలోచించాను చెప్తాను వింటారా ఏంటది చెప్పు నేను హిందీ సినిమా చూశాను సినిమానా అందులోంచి ఐడియా వచ్చింది ముందు వినండి నేను మనీషా ఆ ఉప్పి ముందు టక్కన కిస్ చేసుకున్నామంటే అంతా సర్దుకుంటుంది వాడికి తెలిసిపోతుంది నేను తన్ని లవ్ చేస్తున్నాను అని వాడు తన్ని కన్నెత్తి కూడా చూడటం నాలవరు కదా అని ఊరుకుంటాడు ఎలా ఉంది ఐడియా ఐడియా బాగానే ఉంది ట్రై చేయొచ్చు కానీ ల్యాబ్లో వద్దు నీ ఇంట్లో చేయి ల్యాబ్లో స్క్రీన్ గార్డ్ చూశాడంటే యుఎస్ పార్టీ చెప్తాడు యూఆర్ రైట్ రైట్ కరెక్ట్ ఐఎమ్ ఆల్వేస్ రైట్ అందుకని నేను ఫోన్ చేసి ఉపేందర్ని 9:30కి మీ ఇంటికి రప్పిస్తాను 10 గంటలకి మనీషాని నువ్వు మీ ఇంటికి పిలు 10:10కి ఉపేందర్ని మీ ఇంటికి పంపిస్తాను 10:15కి తనని లపకన కిస్ చేసాయి ఓ చేస్తాను చూడండి ధైర్యంగా చేస్తాను ఫస్ట్ టైం ఐడియా ఇచ్చాను ఎలా క్లిక్ అవుతుందో మీరే చూస్తూ ఉండండి Police have seized that shipment we sent yesterday. All because of you idiots. $2 million gone. The police knows us by sight, boss. We'll have to get someone new. Then get somebody new. Someone really smart. Not dumb idiots like you. What about that machine man? US 47? He will be good. But you guys really messed up the whole thing last time. Next time, boss, we won't mess up. You'd better not. Hello. Hi, Manisha. Hi, Suri. What a surprise. ఏంటి టైంలో? ఏం లేదు. ఉదయం నీ ప్రోగ్రామ్ ఏంటి? ఎందుకు? నువ్వేదైనా ఫిక్స్ చేసావా? రేపు మా ఇంటికి నిన్ను పిలుద్దామని. Of course. ఎన్ని గంటలకి? 10 o'clock. I'll be there. thank you. Please don't miss, sir. Rep 10 o'clock, I'll wait for you. Okay, good night. Good night. Oh, welcome, Vopi. Hello, sir. Correct ka tum dinar ka vachare? Indian Standard Time. నువ్వు చెప్పింది గుర్తుందిలే అదరగొట్టేస్తాను భయపడుకో సస్పెన్స్ అది సరే నువ్వు తింటున్నావా లేకపోతే నా మాటలు వింటున్నావా నీ పనే బాగుందిలే కాఫీ రెడీ టిఫిన్ రెడీ ట్రింగ్ ట్రింగ్ అంటూ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు నీకు రెస్ట్ ఇస్తున్నాను హాయ్ పర్వాలేదు రామను మీరు బిజీగా ఉన్నారు కదా వస్తారా లేదో అనుకున్నాను థాంక్స్ ఫర్ కమింగ్ అవును ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని ఫోన్ చేశారు జస్ట్ లైక్ దట్ ఫెల్ట్ లైక్ మీటింగ్ యు చాలా రోజులు అయింది కదా ఓకే బై బై ఓకే బై ఈయనొకడు ఎందుకు పిలిచాడో తెలియదు ఎందుకు వెళ్ళమంటాడో తెలియదు త్వరగా వెళ్ళవయ్యా నీ తమ్ముడు ఏం చేస్తున్నాడో దేవుడా ఈ సూర్య అనుకున్న తారుమారు చేయకుండా ఉంటే చాలు ఈరోజు నేను నీకు వడ్డిస్తాను ఏంటి నీ బాడీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది
రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నావా? ఆఫ్ కోర్స్, యు ఆర్ రైట్ డియర్. కెన్ ఐ సిట్ ఇన్ యువర్ ల్యాప్? ఆఫ్ కోర్స్, ప్లీజ్, ప్లీజ్. కమ్ డియర్, బెడ్రూమ్ కి వెళ్దాం. బెడ్రూమ్ కా? ఏంటి మూడ్ లేదా? ఉంది. Come on, hold me. Manisha, 1 minute. Come on. Come on, Manisha. Come on. Come on. I love you. I love you so much. I love you so much. ఏంటి నొప్పిగా ఉందా మనిషా? నువ్వా? ఈ లోకం దానికి వేయడం మర్చిపోయావు కదూ. రాస్కల్, ఎంత ధైర్యంరా నీకు! నన్నే రాస్కల్ అంటావా? కళ్ళు బయర్లుగామే. ఆ రోబో M47 రెడీ చేసి నన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తావా? లేదు లేదు, నువ్వు అపార్థం చేసుకున్నావు. సూరొచ్చి ఉప్పి కూడా మనిషి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, ఎలాగైనా ఉప్పిని దారి మళ్ళించని అడిగాడు, అందుకే ఈ నాటకం ఆడాడు. నాటకమా? ఆ M47 పిలవకుండా మనిషాని ఎందుకు పిలిచాడు? మనిషాని ఇంటికి పిలవడం నా ఐడియా కాదు. సూరిది సూరిది సూరి, తనని కిస్ చేయాలని ఆ డాఫర్ నా కొడుకు, చెత్త నా కొడుకు, మెంటల్ నా కొడుకు ఇంత నాటకం ఆడతాడా? నన్ను నువ్వు అపార్థం చేసుకున్నా. హాయ్ సూరి, సారీ ఐ యామ్ లేట్. లేట్ అవుతుందని చెప్పడానికి ఫోన్ చేశాను, కానీ ఎంగేజ్మెంట్ వస్తుంది. ఓ గాడ్, వాట్ హ్యాపెన్డ్? ఏంటిది సారీ, వాట్స్ ఆల్ దిస్? Oh my god, this looks exactly like me. నాలాగే ఉన్న రోబోట్ ని తయారు చేసావా? అది నీకు సర్ప్రైజ్ ఇద్దామని అసెంబ్ల్ చేశాను, కానీ ఒక చిన్న మిస్టేక్ జరిగిపోయింది. సో స్వీట్. తను మాట్లాడుతుందా? నీలాగే మాట్లాడుతుంది. Oh, this is wonderful. Can you reassemble her? కాస్త టైం పడుతుంది. ఏం టైం పట్టదు. డోంట్ వరీ మనీషా, మా తమ్ముడు కాస్త భయపడుతున్నాడు. ఎల్బోడు నీకెందుకు? విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ నేను దీన్ని రీఅసెంబుల్ చేస్తాను. ఇలాగ నీ బ్రదర్ కూడా కంప్యూటర్ తెలుసా? పాపం, వాడికి ఇంకా నా గురించి చాలా విషయాలు తెలియవు మనీషా. నేను చెప్పాను కదా వాడు వెళ్ళిపోడని. అవును కదా? ఓ మై గాడ్ అయ్యో సార్, ఏమైంది సార్? ఎవరు మిమ్మల్ని ఇలా కట్టిపడేశారు? ఇంత గ్రేట్ సైంటిస్ట్ కి గతి పట్టిందా? అయిపోయింది సార్, ఒక్క నిమిషం సార్. ఏమైంది సార్? ఎవరు ఇలా చేశారు మిమ్మల్ని? ఎందుకు కట్టిపడేశారు చెప్పండి సార్. నేనున్నాను, చెప్తాను. ఏది దాచిపెట్టనా? దాచిపెట్టారా? ఏమిటది? అంత మొదటి నుంచి చెప్తాను. M47.
Unbelievable! It's amazing! ఒకసారి మాట్లాడమను. హాయ్ మనీషా. నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వీడు నాలాగే రోబో చెప్పు. వీడు నాలాగే రోబో. పేరు యుఎస్ 47. వీని ఎందుకు క్రియేట్ చేశారో తెలుసా? నువ్వు సూర్యుని లవ్ చేసాలో చేయడానికి. కానీ వీడిని నిజంగానే లవ్ చేయడం స్టార్ట్ చేయగానే నన్ను క్రియేట్ చేశారు. నేను వీడిని దారి మళ్ళిస్తే నువ్వు సూర్యుకి ఈజీగా దక్కుతావు. బాగుంది కదా? Hats off to his crooked idea. Shut up! It is a Masuri. Is what I heard true? Adi. It's true. Idanta, na idea. Idoka prayogam. An experiment. Endukante. Vaddu! Nan mosam cheyadaniki ee kathalu cheppadu. How could you do this to me? Oi! Evuta idanta? ఇదేమన్నా జీవితం అనుకుంటున్నారా లేక సినిమా అనుకుంటున్నారా? అది సరే, మీ ఇద్దరిలో ఎవరు సూరి, ఎవరు నా తమ్ముడు? ఇదిగో అమాయక చక్రవర్తిలో ఫేస్ పెట్టుకుని నిల్చున్నా చూడు, వాడే నీ తమ్ముడు. నేను యుఎస్ 47. నేనేం 47? ఏయ్ నిన్నెవరు అడిగారే, నువ్వు నోరు మూసుకో. What are you saying? We are lovers, made for each other. ఓహో అలాగా. I'm made for Manisha, not for you. ఉండు ఉండు. ఇక నువ్వు ఎవరిని కావాలన్నా లవ్ చేయి. మీరిద్దరిగా వీడిని క్రియేట్ చేసింది, వీడిని కంట్రోల్ చేయడం మీ వల్ల కావట్లేదా? నన్ను కంట్రోల్ చేయడమా? నన్ను కంట్రోల్ చేయబోయి ఈ ముసల్నా కొడుకు ఆ గుంట పిల్లగాడు ఏమయ్యారో తెలుసా? స్టూపిడ్ ఫెలోస్. మనీషా, I'll meet you later. Bye, sweetheart. ఇది లవ్ ఇలాగే చేస్తారా? లవ్ చేస్తే డైరెక్ట్ గా చెప్పాలి. అది వదిలేసి కంప్యూటర్ రోబో అంట. అది నేనేం చేయను మరి. నేను మనీషాని మనసారా ప్రేమించాను, కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. ఒక డైరెక్టర్ అయితే తన లవ్ ని ఒక సీన్ గాను సిచ్యువేషన్ గాను యాక్ట్ చేసి చూపిస్తాడు. ఒక సింగర్ అయితే తన లవ్ ని పాడి వినిపిస్తాడు. నేను కంప్యూటర్ ఇంజనీర్ ని, నా భావాల్ని రోబో ద్వారా చెప్తాం అనుకున్నాను. అది కాకుండా నువ్వు నీ లవర్ ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నావు, నేను అలా లేనుగా. అందుకే నేను నా గురువు కలిసి నువ్వు ఇష్టపడ్డ విధంగా ఒక రూపం తయారు చేసి నా లవ్ ని చెప్దామని ప్రయత్నించాను. అది నా తప్ప మనీషా. అతని క్షమించు, అతని ఇదంతా చేసింది నీ మీద ప్రేమతోనే. నువ్వు అతన్ని ఇష్టపడింది, ప్రేమించింది. అతను సూర్య అనే కదా, మిషన్ అని కాదు కదా. వాడు మిషన్ అని నీకే తెలీదు. యాక్చువల్లీ సైంటిఫికలీ స్పీకింగ్, యుఎస్ 47 ఒక అద్భుతమైన సృష్టి. ఈ శతాబ్దంలోనే స్థాపతారా? మనీషా, దయచేసి నన్ను క్షమించు. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నేను ఇదంతా చేసింది. You love me. Yes. US 47 ను లవ్ చేస్తున్నాడు. అతన్ని ఏం చేస్తావు? వాళ్ళు చేసిన M47 ని వాళ్ళ మీద ప్రయోగించాను తెలుసా? దాని ద్వారా నిజాలని మనీషాకి చెప్పించాను. నువ్వు బుద్ధి లేని వాడు, నాకు మాత్రమే తెలుసు అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళకే తెలిసిపోయింది. దీనికంటే ఆ ముసలి ల్యాబ్ బెటర్, ఏసీ అన్న ఉండేది. నువ్వు చేసిన వేదవ పని వాళ్ళు ఏమైంటుందో తెలుసా? వాళ్ళిద్దరూ ఆ మనీషాకి బ్రెయిన్ వాష్ చేస్తుంటారు. ఇక ఆ మనీషా సూర్కే సొంతం. ఆయన ఓ మిషనరీ. నిన్ను ప్రేమించి ఏం ప్రయోజనం? నీకు నెత్తిన చెంగే. అయ్యో, వాళ్ళు నిజంగా మనీషాకి బ్రెయిన్ వాష్ చేస్తుంటారా? అవును, నీ వాళ్ళకే చూడగా. తను వాళ్ళ మాటలన్నీ నమ్మేసి ఉంటుందా? అయ్యో, తను నా దగ్గరికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తుంది? సూర్యుని పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్తుంది. మాట్లాడావంటే ఈడ్చి తంతా నిన్ను. నా వల్ల ఏమవుతుందో చూపిస్తాను చూడు. అయ్యో
ఏంటి సీన్ ఇంత టెన్షన్ గా ఎడుతున్నాడు యుఎస్ 47 కి ఏదైనా జరుగుండాలి అటు చూడండి సార్ కంప్యూటర్ కూడా ఆన్ చేస్తాంది వీళ్ళు మిమ్మల్ని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ వాళ్ళే కదూ యుఎస్ 47 ని కిడ్నాప్ చేసింది బాలేనా బట్ వై వయ్యట వయ్యి పెద్ద హీరోల రెచ్చిపోయేవాడిగా చాలా మంచి పని అయిందిలే వీని ఎలా వదిలించుకోవాలా అని నేను ప్లాన్ వేస్తున్నాను నాకు పరితప్పింది వీడ విరగడైంది అయ్యో వాడు నా సృష్టి నా బిడ్డ లాంటి వాడు వాడిని ఎలా వదిలేయగలను చెప్పు ఆహా బిడ్డ లాంటి వాడు ఏడాపడా వాయించేవాడు మర్చిపోయారా నన్ను మాత్రం ఎలా కొట్టేవాడు నాకు ఇంకా నొప్పిగా ఉంది వాడి గురించి ఇంకా మర్చిపోండి సూర్య అలా మాట్లాడకూడదు సార్ వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కోవడం వీలవుతుందా అవుతుంది ఏంటి కరుకురది నీకేమైనా పిచ్చి పట్టిందా వాడి గురించి మర్చిపోమని చెప్తున్నాం కదా సూరే మళ్ళీ వాడిని తప్పకుండా తీసుకురావాలి అవును వాడిని మళ్ళీ ఇక్కడికి తీసుకురావడమా వాడు ఏం ఘనకార్యం చేశాడని ఇక్కడికి తెద్దా ఉంటున్నారు వాడి సంగతి మర్చిపోమని చెప్తున్నాం కదా అనవసరంగా టెన్షన్ అయ్యి మాట్లాడకు నేను చెప్పేది అర్థం చేసుకో మీరు వాడిని నీ ప్రేమ కోసం సృష్టించారు ఇప్పుడు వాడు చెడ్డవాళ్ల చేతికి చిక్కాడు వాళ్ళు వాడిని చెడ్డ పనులకు ఉపయోగిస్తే మీరేం చేస్తారు సార్ వాడు ఎక్కడున్నా కనుక్కోవాలి పాపం వాళ్ళ దగ్గర నుంచి వాడిని కాపాడాలి నేను వాడికి వీడియో కెమెరా ఫిక్స్ చేశాను ఎక్కడున్నా సరే కనిపెట్టచ్చు కరెంట్ లేదు వెళ్ళచ్చు వీడెవడు దునపతలో ఉన్నాడు కుట్టుకడు చొక్కేస్తున్నాడు నన్నెందుకయ్య కొట్టావు చెప్తాను ఈరోజు సారీ నిన్ను కొట్టానా Oh!
అక్క. అనయ్య మేము ఇరగదీస్తాం తెలుసా, నువ్వే ఆలోచించుకో, నీకు భయం వస్తే నేను ఉన్నాను. నువ్వు లేస్తేనేగా నేను వెళ్ళేది. అక్కడే ఆగవయ్యా నువ్వు. ఇదేమన్నా సినిమా ఫైట్ అనుకున్నావా? రియల్ ఫైట్ మనీషా, వాచ్. Brothers and my dear Manisha, ఇక్కడ టైం పట్టేటట్టుంది, మీరు ల్యాబ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నా కొడుకులు నాలుగు వాయించేసి వస్తాను. ఓకే Thank you.
మిషన్ అనిపించడం లేదు సార్. నాకు తమ్ముడు ఉన్నట్టు వాడి సవాన్ని చూస్తున్నట్టు ఉంది సార్. సార్ ఏదో ఒకటి చేసి దీన్ని రీఅసెంబుల్ చేయండి సార్. ఎలాగైనా ఈ మిషన్ బతికించండి సార్. సార్ ప్లీజ్ సార్. మళ్ళీ ఈ మిషన్ ని యాక్టివేట్ చేస్తారా? లేదు, మళ్ళీ ఎప్పుడైనా దేనికైనా రీప్రోగ్రామ్ చేయొచ్చు. ఓహో, వాడు ఇక్కడే జ్ఞాపక చిహ్నంగా ఉండిపోతాడు, మనిష ప్రేమకి గుర్తుగా నిలిచిపోతాడు. అవసరం తీరాక బాగా వాడుకుంటారు, అవసరం తీరాక ఇలా శిలా విగ్రహంలో నిలబెట్టి మోహం పడేస్తారు. మళ్ళీ దానికి ప్రేమకు గుర్తు, మంచికి మరో పేరు, త్యాగమూర్తని, మహాత్ముడని, ఇన్ మెమరీ ఆఫ్ అని పేర్లు ఒకటి. కానీ ఒక విధంగా చూస్తే నువ్వు లక్కీ బ్రదర్. నీకు అందమైన గ్లాస్ ఛాంబర్ చేసి అందులో నిలబెట్టారు. కానీ మన భారతదేశంలో ఎందరో మహానుభావులు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? వీధి ఒకరిని శిలా రూపంలో నిలబెడితే అవి ఈ రోజు పక్షులకి పబ్లిక్ ల్యాబరేటరీగా మారే. నీకు అటువంటి కష్టాలేం లేవు. కష్టాలన్నీ నాకి. ఎన్నాళ్ళు నా కష్ట సుఖాలని చెప్పుకోవడానికి నువ్వు అక్కడ ఉండేవాడి, ఇప్పుడు అది లేదు. ఇక నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు, ఒకడు ఆ ముసలి సైంటిస్ట్ నా కొడుకు, ఇంకొకడు ఆ పిచ్చ పిరికి నా కొడుకు. వీళ్లతో నేను ఉండే కంటే చూడు, అందుకే వాడిని పెట్టనా కూడా తిట్టేది. శ్రీనివాస్ అన్న పూర్తి పేరుతో ముద్దుగా పిలవకుండా ఇలా సీను పేరు అని పిలుస్తారేంటి? ఇంకా నేను ఇక్కడ ఉన్నాను, ఉన్నాను కాక ఉన్నాను, తిండి లేకపోయినా పర్వాలేదు బ్రదర్. మా భద్రాచలం వెళ్ళిపోయి రాంభజన్ చేసుకుంటూ ఈ శేష జీవితాన్ని ఆనందంగా గడిపేస్తా. బా